చూడండి మేనేజర్ గారు, రేపు మార్నింగ్ ఫ్లైట్లో బాంబే వెళ్తున్నాను. అదే, ఆ కాంట్రాక్ట్ విషయం స్వయంగా మాట్లాడొస్తాను. చాలా పొద్దుపోయింది, రండి నిద్రపోదురు. కానీ చూడవలసిన కంపెనీ వ్యవహారాలు చాలా ఉన్నాయి శాంత. మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి. కంపెనీ అభివృద్ధి కోసం మా పెద్దవాళ్ళు అహోరాత్రులు కష్టపడ్డారు. వాళ్ళ సుఖాన్ని ఆనందాన్ని వాళ్ళు ఏనాడూ పట్టించుకోలేదు. ఆ ఆదర్శం నాతోనే ఆగిపోకూడదు శాంత. వెళ్ళిపడు. అంటే నీ సంతకానికి విలువ లేదు రాయుడు. గురు గోవింద, ఆవేశపడకు, అర్థం చేసుకో. ఇవి కూడా నువ్విచ్చిన చెక్కులే. నాలుగు గీసుకోమని బ్యాంకులో ఇవ్వగానే గిరాటేశారు. మీరు నన్ను అవమానపరుస్తున్నారు. తప్పు నాయన, అవమానం చేసినా అన్యాయం చేసినా మీ అన్నయ్యకే చెల్లింది. సర్వాధికారాలు తన చేతుల్లో పెట్టుకుని నీకు గాని నీ సంతకానికి గాని పవర్ లేకుండా చేశాడు. లక్షలాస్తున్న అవసరానికి పైసా ఖర్చు పెట్టుకోలేని అసమర్థుణ్ణి చేశాడు. మించిపోయింది ఏమీ లేదు. నీ వెనుక నేనుంటాను. ధైర్యంగా మీ అన్న ముందు నిలబడి నీకేం కావాలో అడిగి తీసుకో. తీసుకోను గురు గోవింద, రాబట్టుకుంటాను. అన్నయ్య, సత్యమూర్తి హియర్. గురు గోవింద అన్న మాట్లాడుతున్నాను. మీ బ్రదర్ లేడండి? మా ఇద్దరిలో ఎవరితో మాట్లాడినా ఒకటే చెప్పండి. మీ బ్రదర్ మాకు 5,000 బాకీ పడ్డాడు. ఏమిటి, 5,000 బాకీ పడ్డా? చెప్తాం, మీ బ్రదర్ మాకు 5,000 రూపాయలు బాకీ పడ్డాడు. సరే, దయచేసి ముందు మా వాడితో స్నేహం చేయకండి, అప్పులు ఇవ్వకండి. అర్థమైందా? మీకు రావాల్సిన డబ్బు రేపు పంపిస్తాను. గుడ్ నైట్. విన్నావా శాంత, అప్పులు చేస్తున్నాడు. అప్పులు ఈ ఇంటి పరువు ప్రతిష్టలు మంట కలుపుతున్నాడు. వాడు ఎలా బాగుపడతాడో అర్థం కావటం లేదు. అతని చేతులారా మీరే పాడు చేస్తున్నారు. శాంత! అవునండి, అతనికి బరువు బాధ్యతను అప్పు చెప్తే బుద్ధిగా ఉండడా చెప్పండి. ఆ పని మీరు ఎందుకు చేయరు? ఈ బాదరబందిరిని వాడినెత్తులు కూడా వేసి కష్టపడడం ఇష్టం లేక ఇన్నాళ్ళు అశ్రద్ధ చేశాను. ఒకవేళ నువ్వు చెప్పిందే మంచిదేమో. ఏమ్మా జయ, మరదిగారు ఇంకా రాలేదా? లేదక్క, బాబుని తీసుకెళ్దామని. అడగాల జయ, వాడికి నా దగ్గర కంటే నీ దగ్గరే ఎక్కువ చనువు. నిద్రపోయే ముందు కూడా నీ గురించి అడిగాడు. కొరకాని కొడుకు పుట్టిన కులమున గుణమెల్ల చెరచు అది ఎట్లన్నన్ చెరకు తుద వెన్ను పుట్టిన చెరకున గుణమెల్ల చెరచు కరణిని సుమతి. అంతేనండి, తప్పు చేస్తే సొంత ఇంటికి కూడా దొంగలా రావాల్సి వస్తుంది. గట్టిగా మాట్లాడితే అన్నయ్య వింటాడు. వినాల్సిందంతా ఇందాక విన్నారు, కానీ రండి వడ్డిస్తాను. వద్దు, అన్నీ అయిపోయింది. అవునులేండి, ఇంటి భోజనం మీ ఒంటికి పట్టదు. అందుకే ఒళ్ళు హాయిగా ఉంది, మనస్సే బాగోలేదు. దెబ్బలాడకే, అదే ప్రతివ్రత లక్షణం. ఏమిటి వీడు, వీడికి ఇక్కడ తీసుకుని అలమకిచ్చాయి. మంచి వీడేం చేశాడండి? ఇప్పుడు వీడు బాబు సాధిస్తున్నాడు, రేపు వీడు పెరిగి పెద్దవాడై తాగిన మొత్తంలో నోటుకు వచ్చాడు. మాట్లాడకండి, అరవకండి, మీ అన్నగారు వింటారు. ఇక ముందైనా బాధ్యత తెలుసుకుని ప్రార్థించండి. బాధ్యత, నా బాధ్యత ఏమిటో నాకు బాగా తెలిసే తెలియదు. నీకు ఎంతసేపు వాళ్ళ పెట్టిన వేళ్ళ పెట్టిన ఎత్తుకుని మురిచిపోవటమే కానీ మన సొంతానికి ఒక్క బిడ్డను కనాలన్న జ్ఞానం నీకుందా? అయితే మనకే పుడతాడండి బాబు. ఏమండి, మిమ్మల్ని పుట్టింటే దింపే డ్యూటీ పూర్తయింది, పర్మిషన్ ఇస్తే కోర్టుకు వెళ్తా. అబ్బాబా, ఒకటే తొందర మీకు, ఇక్కడ దాకా వచ్చి లోపలికి రాకపోతే ఏమవుతుంది? ఆటో పంపించేసి రండి. వదిన రామ్మ, తులసి రా కూర్చో, అన్నయ్య బాంబే వెళ్తున్నారటగా.
అవునమ్మా, నీకెలా తెలిసింది? అక్కయ్య, ఆ సంగతి నన్నడుగు. ఇంట్లో కదలకుండా కూర్చొని క్షణాల మీద వార్తలన్నీ సేకరించడం మా ఆవిడ ప్రత్యేకత. కావాలంటే దాన్ని నెత్తిమిద్దుడు, రెండు యాంటెనాలు, మూడు ఏరియల్స్ కనపడతాయి. చాలండి, సరసం. నా బాబే, నాకన్నే ఎంత ముద్దుగా పిలిచారా? నాకే కూతురుంటే ఇప్పటికిప్పుడు నీకు ఇచ్చి పెళ్లి చేసేదాన్ని. తొందరపడి జడ్జిమెంట్ ఇవ్వకే, కూతురుని కంటే కష్టాలు ఎక్కువ. బోడి కష్టాలు, కష్టాలకు భయపడితే ఇంత చక్కటి అల్లుడు దొరుకుతాడా? ఎంత బాగుందో, ఇదెప్పుడు చేయించుకున్నావు వదినా? నిన్న మీ అన్నయ్య తీసుకొచ్చారు తులసి. అలా దిక్కులు చూస్తారే, ఏం చేయమంట? ఎంతో బాగుంది, నాకు కూడా ఎటువంటి చేయించండి. ఆ మాట అంటావని ఇట్లా దిక్కులు చూడడం? పెద్ద లాయరు, ఈ మాత్రం చేయించలేరు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. చేతికి పట్ట వచ్చినప్పటి నుంచి చెట్టు కిందే మకాం పెట్టాం. నేను ఎంత పెద్ద ప్లేడర్ను, ఆ చెట్టును అడగండి, తెలుస్తుంది. ఇంతకీ నగ చేయించరంటారు అంతేనా? నాతో పాటు నిన్ను ఇక్కడికి తీసుకురావడం మొదటి తప్పు. ఆ నగని కంటబడేట్టు పెట్టుకోవడం ఒక ఇది, రెండో తప్పు. నీ కళ్ళకు గంతలు కట్టకపోవడం మూడో తప్పు. ఐఎఫ్సి ప్రకారం నేనే ముద్దాయిని. ఐపీసీ అని విన్నానే కానీ ఐఎఫ్సి అంటే ఏమిట్రా తమ్ముడు? ఐఎఫ్సి అంటే ఇండియన్ ఫ్యామిలీ కోడ్. దేశానికి ఐపీసి ఎంత ముఖ్యమో, కుటుంబాలకు ఐఎఫ్సి అంతే ముఖ్యం. దేర్ఫోర్ యువర్ ఆనర్. అంతేలేండి, ముచ్చట పడి ఏదైనా అడిగితే కోర్టు భాష మాట్లాడతారు. తీసుకోవద్దునా? ఉంచుకో తులసి, ఈ ఇంట ఆడపడుచువి, నీ ముచ్చట తీర్చడమే మా ధర్మం. చూడు, నేను బొంబాయి రిజార్ట్ లో ఉంటాను, మీ వదిన ప్రశ్నించగా నాకు ఫోన్ చేయి. ఈ డబ్బు పరహంసకి ఇచ్చి రసీదు తీసుకో. ఇక అతను అప్పుకి స్నేహానికి స్వస్తి చెప్పు. అలాగే. అతనికి బరువు బాధ్యతను అప్పు చెప్తే బుద్ధిగా ఉండడా చెప్పండి. చూడు, ఇవ్వకుండా నీ దగ్గర నుంచి ఈ రోజు నుంచి కంపెనీ వ్యవహారాలు నువ్వు కూడా చూడాలి. అంత పెద్ద బాధ్యత నా నెత్తి మీద పెట్టద్దు. తమ్ముడు, వ్యసనాలకి బానిస కావటం కంటే బరువు బాధ్యతల్ని భరించటమే మంచిది. ఈ తాళాల్లో మన పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులే కాదు, గౌరవ ప్రతిష్టలు కూడా ఉన్నాయి. మరిచిపో. తాళం చెవులు చేతికొచ్చినంత మాత్రాన సరిపోదు. మీ అన్నయ్య అధికారాలకు తాళం వేయించి నువ్వు పవర్ లోకి రావాలి. అందుకు నన్ను ఏం చేయమంటారో చెప్పండి గురు గోవింద. చెబుతాను, పథకం వేస్తున్నాను. జ్ఞానతీర్థం పడితేనే గాని జ్ఞాన నేత్రం తెలుసుకోదు. అమ్మని విసిగించక బాబు, మనం ఆడుకుందా? తాగుడు మూతలు, నీ కళ్ళకు గంతలు కడతాం, నీ చిన్న చిన్న బుగ్గల మీద ముద్దులు పెట్టుకుంటాం. ఎవరో చెప్పుకోవాలి, సరేనా? ఉన్నమి చంద్రుడు నీవే బాబు, ఉన్నమి చంద్రుడు నీవే. అందా
ఎక్కడా కనిపించట్లేదు. ఇదంతా నా వల్ల జరిగిందక్క. బాబుని చేతులారా నేనే పోగొట్టుకున్నాను. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. నోర్మై చేసింది చరక, మీటింగ్లు కూడా పెట్టావు. బాబుతో ఆడుకోవాలంటే లంక తిన్ను, ఇంట్లో ఆడుకోవచ్చుగా. అందుకోసం రోడ్డు మీద పడవా. అసలు ఈ రోజులు ఎలా ఉంది, జేబులో రూపాయి ఇస్తే దానికోసం కొంత మిసి చంపుతున్నారు. అంతంత మాటలు చెప్పి నన్ను భయపెట్టు, భయపెట్టు. నీకు తెలియదు వదరా, బాబుని ఎవడో డబ్బు కోసం ఎత్తుకుపోయిస్తాడు. అడిగిన డబ్బిస్తే బాబుని తిరిగి స్థానాన్ని కబురు పెడతాడు. పాపిస్తే డబ్బు అడగమనండి, ఎంత కావాలో అడగమని. కానీ బాబుని మాత్రం క్షేమంగా మనకు అప్పచెప్తే చాలు. అన్ని చోట్ల వెతికిస్తామని పోలీసు చెప్పారు. Yes, Satyamurthy here. Call from Hyderabad. Speak on. Hello, Annaya. Era, ఏమిటి? మీ వదిని ప్రసవించిందా? అన్నయ్య, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అన్నయ్య. బాబుని. ఏమిటి బాబుని? ఎవరో దుర్మార్గులు ఎత్తుకుపోయారన్నయ్య. మాకెవరికి కాలు చేతులు ఆటలేదన్నయ్య. నువ్వు త్వరగా వచ్చాయన్నయ్య. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా. త్వరగా ఎయిర్పోర్ట్కి పోనే. జీ సార్. కొంచెం త్వరగా పోనీ. ఏమైంది? చిన్న ట్రబుల్. కనిపించకుండా పోవడం చాలా వింతగా ఉంది వదిన. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న కుట్రలా కనిపిస్తుంది. చూడు నాయన, మా బుద్ధి బలంతో నిన్ను కనకపో సింహాసనం మీద కూర్చుండబెట్టాం. ఇహ ఈ సత్యమూర్తి గారి సమస్త సామ్రాజ్యము నీది. జై గురు గోవింద. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక తప్పిప్పులైపోతున్నాను. అడగండి గురు గోవింద, మీకేం కావాలో అడగండి. అబ్బబ్బబ్బబ్బా, మరీ బలవంత పెట్టేస్తున్నావయ్యా. అయినా నీ కోరిక తీర్చటానికైనా అడగాలిగా. తప్పక అడగండి గురు గోవింద. నా కంపెనీ దివాలా తీసి నేనిప్పుడు రోడ్డు మీద పడ్డా. నువ్వు ఇంటి వాడవయ్యా, కనుక అడుగుతున్నా నీ కంపెనీలో భాగస్వామిగా చేర్చుకుని. ప్రోగ్రాం పెట్టేయవలసిందే.
మిమ్మల్ని ఆకాశంలో కూర్చోబెట్టేయవలసిందే. జై గురు గోవింద. నన్ను ఆశీర్వదించండి గురు గోవింద, ఆశీర్వదించండి. ఈ విల్ బి ఆల్ రైట్. పాపం ప్రాణాలు దక్కే గాని షాక్ వల్ల మెంటల్ గా అప్సెట్ అయ్యాడు. చూ నర్స్, ఇతని ఇంటెన్సివ్ కేర్ శాఖలో చేర్పించు. గురు గోవింద, గోవింద, గుడ్డి దీపం లాంటి నా జీవితాన్ని పెట్రమాక్సల ఇట్లా చేశావు. గురువు గారి గొంతు కొయ్యటం పాపమే మరి, కానీ ఏం చేయను, నా రహస్యాలన్నీ నీ గుప్పిట్లో పెట్టుకున్నావు, తుక్కురు బిక్కురు చేశావు. నేను బతకాలగా, అందుకే నీ బతుకు ప్రోగ్రాం పెట్టేశాను. కానీ ఇప్పుడు నీ మనశ్శాంతి కోసం ఈ మందు కొట్టేస్తున్నా. గురు గోవింద, గోవింద, చీయర్స్. పుడమిలో ననరులు పుత్రులంగనగోరి అడలు చూదురెపుడు ఆశ చేత కొడుకు కలిగిన తని కులము తరించునా విశ్వదాభిరామ వినురవి దేవకి కన్నది భాగ్యము యశోదమ్మది కృష్ణయ్యను దేవకి కన్నది లాలించు భాగ్యము యశోదమ్మది ఆ భాగ్యము నేడు నాదేగా చిన్నారివి నాకు నీవేగా మన తారగ తమి తీరగ పెంచిన నీ చిన్నమ్మని మన తారగ తమి తీరగ పెంచిన నీ చిన్నమ్మని జరిగిపోయిన అన్యాయానికి నువ్వెలా బాధ్యురాలు అవుతావు? పచ్చి బాలంతో ఇలా బాధపడకూడదమ్మా. లేదక్కయ్య, నన్ను క్షమించి ఈ బిడ్డను నువ్వు తీసుకుంటే నేను బ్రతకలేను. సరే, ఈ బిడ్డ నా బిడ్డే, కానీ ఈ పాపకు పాలిచ్చి పెంచే బాధ్యత నీది. తలకిందులుగా తపస్సు చేశా, నిండా నూరేళ్లు వర్తిల్లి, తండ్రికి మించిన కొడుకువై చరిత్ర సృష్టించు. ఇదేదా ఆశీస్సు. నువ్వు కొడుకుని కన్నందుకు నీ మీరు మర్చిపోలేవు. నీకేం కావాలో కొడుకు చేయ, కొడుకు. నా కోరిక తీరుస్తారా? మాట తప్పడం మా అవసరం లేదు. డబ్బు తక్కువ నగల నట్ర ఇంద్రబాబు లాంటి ఇల్లు నీ ఇష్టం, నీకేం కావాల్సింది కొడుకు ఇచ్చేస్తా. సిరులు సంపదలు నాకు వద్దండి, నా కోరిక చాలా చిన్నది, ఒక్క నిజం చెప్తే చాలు. నిజమా? అది నాకు ఆరోపణ. నిజం చెప్పమని అడగడానికి ఇంత ఆయాసపడాలా జయ? అడుగు. ఆనాడు బాబుని ఎత్తుకుపోయింది ఎవరు? బావగారిని మాయం చేసింది ఎవరు? నిజాన్ని దాచి మీరు, నిజం తెలియక నేను సుఖపడలేమండి. సుఖపడుతున్నావు అనుకుంటే అది ఆత్మవంచన అవుతుంది. ఇప్పుడు నేను నిజం చెప్పండి, ప్రశాంతంగా కళ్ళు మూస్తాను. అట్లాగా చావాలని అంత ముచ్చటగా ఉంటే అలాగే, కానీ అంతేకాని బ్రతకాలనుకుంటున్న ముగుణ్ణి చంపటం పతివ్రత లక్షణం కాదు.
అలాగేనండి, మీ దుర్మార్గాన్ని సహిస్తూ బ్రతికేకంటే సావరణం లేదండి, సావరణమే. ఎంత మంచిదాని వేచియ, నీ చరిత్రకు నువ్వే ప్రోగ్రాం పెట్టేసుకున్నావు. మళ్ళీ జన్మంటూ ఉంటే గుర్తు పెట్టుకుని నిన్నే పెళ్లి చేసుకుంటా. ఇంకో గ్లాస్ పోయి బేట, తాగిన దానికి ముందు డబ్బులే బేట. మాయల్ మరాఠీని అప్పులు అడగకూడదు బేట. ఇక్కడ అప్పులు అడగకూడదు బేట. చాకులా ఉన్నావు, నీ చెయ్యి చాపు బే. ఎందుకు బే? డబ్బులు ఇస్తాను బేట. అర్రే మాయల్ కుర్రాడు చేతిలో బేట ఐదు. అరే ఎలా వచ్చింది? మాయల్ బేట మాయల్. నాకు నేర్పిస్తావా? మరి నాకు మందు పోస్తావా? అలాగే. ఇదేంటి బేట? చారా. మరి దీన్ని ఏం చేయమంటావురా బేట? బఠానీ చేయి. బఠానీ? అరే మాయన్ క్లాస్ లో పెట్ బఠానీ. మళ్ళీ సారా చూద్దాం. అరే మాయన్ క్లాస్ లో పోయి సారాల్. ఇదిగో నీ డబ్బు. ఉంచుకో బేట ఉంచుకో. నీ దగ్గర నేను డబ్బులు తీసుకోను, నువ్వు రోజు వచ్చి నాకు మాయలు నేర్పు, నేను నీకు సారా పోస్తాను. సరేనా? సరే బేట, రోజు వస్తా నీకు మాయలు నేర్తా. అరే మాయలు ఈ పేటాకి వచ్చాయి మాయలు. పెద్దన్న ఎక్కడున్నాడో కానీ ఇప్పుడు మనల్ని చూస్తే మనసారా సంతోషించేవాడు. అవునవును, హోదా పెరిగింది కదా మరి. ఆ రోజుల్లో ఆటోలో వచ్చేవాళ్ళం, ఇప్పుడు సొంత కారులో తిరుగుతున్నాం. కనీసం ఆ డిఫరెన్స్ చూడటానికైనా ఆయన ఉండి ఉండాల్సింది. హోదా పెరగటంలో మీ నిర్వాహం ఏమీ లేదు. అంతా మన అమ్మాయి శశి పుట్టిన వేళ విశేషమే. నా తల్లి కడుపును పడగానే మీ ప్రాక్టీస్ పెరిగింది, మీ పార్వతి పెరిగింది. ముఖ్యం చెంత చెట్టు కింద సీటు తప్పింది. అదువా అన్నీ ఒప్పుకుంటాను. నడు నడు వదినా రాన్నా తులసి. అంతేలే వదినా, ఎప్పుడు నేను మీ ఇంటికి రావడమే కానీ ఒక్కనాడన నువ్వు మా ఇంటికి వచ్చావా? చూడమ్మా తులసి, నువ్వేమైనా నాకు పరాయిదానివా? మా వారికి ముద్దులు చెల్లెలివి, తోడబుట్టిన వాడికి భార్యవి. నీకంటే నాకు ఆత్మీయులు ఎవరున్నారు చెప్పు. చాలు వదినా, ఈ అభిమానం చాలు. చాలా? అయితే ఏంటి బాధంప? అదేమిటండి అసలు విషయం? ఎత్తకుండా అభిమానాలు చాలు అంటే నేనేం చేయను? ఏమిటమ్మా? మరేం లేదు వదినా, అనుకున్నదే మా శశిని నీ కోడలను చేయాలని ముచ్చట. తప్పకుండా తులసి, శశి ఎప్పటికీ నా కోడలే. ఇదిగోనమ్మా ఆనా, నువ్వు నాకు ఇచ్చిన నెక్లెస్ నీ కోడలుగా పెట్టేస్తున్నా. కనక ప్రధానం కూడా అయిపోయినట్టే కమిట్ అయిపోయావు. అల్లుడా ఇప్పుడు సంకనక్ రాడే ఉన్నే ఎత్తి నెక్కుదు. వీడి మామూలు పేద రైతు, ఈయన పెద్ద మహారాజు. రైతు తల రాజుకి, రాజు తల రైతుకి. బలవలే ఏమిట్రా ఈ ఆట? సార్ ఇది తలలు మార్చాట మాస్టారు. దిక్కుమాలిన ఆట, ఆటల్లో కూడా కలలు మార్చారు. మా నాన్నగారు ఈ ఆట ఆడమన్నారండి. ఏం బొద్దులు, ఆ ఆట నిషేధమా? చిత్తం, ఆట కంటే చదువు ముఖ్యం కదా అని. చిరంజీవికి ఇంగ్లీషులో సున్నా, తెలుగులో సున్నా, లెక్కల్లో సున్నా, అన్నిట్లోనూ సున్నాలే వచ్చాయి కదా, అదే నా చింత. నువ్వు చెప్పే పాఠాలు సున్నాలే వస్తాయ్యా. పుస్తకాల్లో పాఠాలు మా వాడికి అక్కర్లేదయ్యా, బతుకు పాఠాలు లేదు. బ్రతుకు పాఠాలా? అవును, అర్థం చేసుకుంటే వాడు ఆడే ఆటలోనే బ్రతుకు పాఠం ఉంది. పైకి రావాలంటే తాళాలు మార్చాలి.
గోవింద తలలు మార్చడమే కాదురా పేగులు కూడా లెక్క పెట్టాలి అవి ఎక్కడున్నాయి నాన్న అవిగో చూడు వాసన బాగా కనరా పెట్టవా ఎవరు కొట్టినా మీ అన్నగారు రాసిన 70,000 రూపాయలు కొనాలి సిద్ధంగా ఉంది జాగ్రత్త బాబుదిన గారు అగదిలో ఉంటుంది నీది కాదు అక్కడ పెట్టు మన కంపెనీ వ్యవహారాలు ఏం బాగలేదు ఆ విషయం మాట్లాడదాం వచ్చా అసలు ఏం జరిగింది బాబు అడుగు అమ్మా సత్యమూర్తి గారు 70,000 నా దగ్గర అప్పుగా తీసుకున్నారు రాయుడు అయ్యా 70,000 రూపాయల ప్రో నోట్ ఇందులో ఉంది దేశంలో కోర్టున్నాయి తర్వాత మీ ఇష్టం రాయుడు ఏదో తెగిలి చేస్తా అని చెప్పి తీసుకొచ్చి మమ్మల్ని అవమానపరుస్తావా జాలకు వేలు పుచ్చుకున్నారు కదయ్యా ఆయనేమో అందిన తోటలు అప్పులు చేసి అసామర్థైపోయాడు దీవుడేమో శాతనార్థాలు పెట్టుంది ఇది మీకు ధర్మం మాట్లాడవయ్యా మాట్లాడు అన్నయ్య కప్పులు ఇచ్చిన వాళ్ళు మార్కెట్ లో ఇంకా ఉన్నారు వాళ్ళందరూ మర్యాదస్తులు గనక ఇలా ఇంటి మీదకి రాలి అంటే అయ్యా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అప్పులు చేసిన అన్నయ్య ఎవరికి తల వంచకుండా పుల్లా బ్రతికాడు కంపెనీ దివాలా తీసినా అది తన గుండెల్లోనే దాచుకుని కుమిలిపోయాడే కానీ మనకే కష్టం పంచలేదు అంత మంచి అన్నయ్యని లోకల్ నోటుకొచ్చుంటూ మాట్లాడుతుంటే ఇని సహించే ఓర్పు నాకు లేదు వదిన మన కంపెనీ ఈ ఇల్లు అన్ని అమ్మేసి అప్పులు తీర్చేస్తాను అన్నయ్య చేసిన పనికి నేనేం బాధపట్టలేదు వదిన నాకు రెక్కలుంది నా బిడ్డ నేను ఎలా అలా బ్రతకను నా దిగులన్న నీ గురించే ఇంకా ఏమైనా చెప్పవలసి ఉందా బాబు మరి ఏం లేదు వదిన ఈ కాగితం మీద కాస్త సంతకం చెయ్యి చదివి మరీ సంతకం పెట్టి వదిన తలరాత్రి ఎదురు తిరిగినప్పుడు కాగితంలో రాత్రులు ఎలా ఉంటే ఏం లేదు బాబు ఇంటితో మనకు అన్ని రుణాలు తీరిపోయింది బేబీ డాక్టర్ ఎవరతను అతనే ఆనాడు కారు ప్రమాదంలో మతిపోగొట్టుకున్న మనిషి అప్పటి నుంచి మీ దగ్గర ఉంటున్నాడనమాట అవును అప్పుడే 7 ఏళ్ళు గడిచిపోయాయి 7 ఇయర్స్ అయితే ఇతను ఇంకా మానసికంగా కోలుకునే లేదనమాట లేదు ఇంకేమో గాని ఇప్పుడు ఆయన కోలుకుంటే నాకు మతిపోతుంది అలాగా అవును డాక్టర్ 7 ఏళ్ళ నుంచి ఆయన మాకు పెద్ద దిక్కుగా ఉంటున్నాడు మా కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటున్నాడు ముఖ్యంగా బేబీకి తల్లినీళ్ళు తెలియకుండా పెంచుతున్నాడు నాకు త్వరలోనే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది డాక్టర్ అప్పుడు అందరం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోతాం సలాం అలైకుం బాదుషా ये गुलाम करेगा तमाशा वारे वाह सुपिंच मजा हाँ खासको मरी ये स्को పిల్లోన్ని పిట్టను చేస్తా గుర్రాన్ని కుక్కను చేస్తా బొమ్మిని తిమ్మిని చేస్తా చిమ్మిని పిల్లని చేస్తా అయ్యాదయ్యా తసరదియ సరుకేసి సోడర భయ్య అయ్యాదయ్యా తసరదియ సరుకేసి సోడర భయ్య ఖుషికి వాడర అచ్చా ఖునికి వాడకు బచ్చా ఖుషికి వాడర అచ్చా కహో అల్లాహో అక్బర్
సరదియా సరుకేసి సూడర భయ్య యాదయ్య దసరదియా సరుకేసి సూడర భయ్య సరుకేసుకున్నాక సురుకు తల ఎక్కాక సోకులన్న చూపిస్తా సొరగాలే ఏలిస్తా యాదయ్య దసరదియా సరుకేసి సూడర భయ్య యాదయ్య దసరదియా సరుకేసి సూడర భయ్య హుషారుకిది మండు సరసానికిది ఇందు హుషారుకిది మండు సరసానికిది ఇందు కళ్ళుకు సీకే జోడు సారాకు శాపే తోడు కళ్ళుకు సీకే జోడు సారాకు శాపే తోడు ఇస్తీ బ్రాందీలు బందు నాటు సరుకు ముందు నా నాటు సరుకు ముందు యాదయ్య దసరదియ సరుకేసి సూడర భయ్య యాదయ్య దసరదియ సరుకేసి సూడర భయ్య చేసుకోవద్దు అదేంటమ్మా బావ పరాయివాడా నువ్వేనే ఇలా మాట్లాడుతుంది ఏమిటే పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావు మనతో సరితూగే వాళ్ళే మన బంధువులు లేని వాళ్ళు మనకేమి కాని వాళ్ళే కరెక్ట్ మీ అమ్మ చెప్పింది వేదం చూడు తల్లి కోర్టులో రోజు నోరు నొప్పుట్టేట వాగి వాగి ప్రాణం పోతుంది ఇంట్లో నాకు సుఖంగా ఉండలేదు అన్నట్టు నీకు స్పెషల్ క్లాస్ లేదు అదేనమ్మా డోంట్ యు లైక్ టు కంగ్రాచులేట్ హిమ్ అంటే ఏమిటండి అంటే స్పెషల్ క్లాస్కి వెళ్ళి చదువుకోకపోతే మీ అమ్మకు మళ్ళీ చదువు రాకుండా పోతామని చెప్పాను అంతే అంతేనండి సొంత విషయం అంటే ఒక్కటే గుర్తుండదు వెళ్ళు వెళ్ళి ఆ స్పెషల్ క్లాస్ ఏదో చూసుకో అలాగే అమ్మా అమ్మా వేసానమ్మా ఫస్ట్ క్లాస్ లో వేసాను ఇదంతా నీ ఆశీర్వచనేనమ్మా అమ్మ ఆశీస్సులు అందరి బిడ్డలకి ఉంటాయి బాబు ఆశీస్సులు ఉన్నంత మాత్రం చాలదు కృషి కావాలి కష్టపడి చదువుకున్నావు ఫలితం సాధించావు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది బాబు కంగ్రాచులేషన్స్ విజయ్ నానమా పరువు నిలబెట్టావు ఇదంతా నీ ఆశీర్వచనేమో అయ్యా బావాయ్ ఇక్కడ కూడా రెండు చేతులున్నాయి మరి వాటిని కళ్ళ కత్తుకోకూడదు గుండె కట్టుకోవాలి ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అట్టగా ఉండు ఓ దేవులపల్లి కృష్ణశాస్త్రి నీ కవితను నాకు నా ప్రేయస్ని వర్ణిస్తాను ఓ బాబిరాజు నీ రంగును నాకు అందించు నా ప్రేయస్ని చిత్రీకరిస్తాను ఓ మంగళంపల్లి బాలమౌళి కృష్ణ నీ గొంతు నాకు నా ప్రేయస్ అందాన్ని గానం చేస్తాను ఓ భగవంతుడా ముందు మా బావకు బుద్ధి తొందరగా నన్ను పెళ్లి చేసుకుంటాడు Thank you.
వాడు ఇంక చదవనంటున్నాడురా తమ్ముడు. నువ్వే వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోవాలి. సాయం పుణ్యం లాంటి పెద్ద పెద్ద మాటలు ఉపయోగించుకు. అదే మాట తమ్ముడు, ఇన్నాళ్ళు నువ్వు చేసింది సాయం కాదు, నీ అండే లేకపోతే నేను ఏమాత్రం బ్రతుక్కనే నోచుకునేవాళ్ళమా? నీ గుప్తదాన్ని లేకపోతే విజయ్ చదువు సంగీలు సాగేవా చెప్పు. అక్కయ్య, నువ్వు నన్ను పొగిడినంత మాత్రాన నా అంతరాత్మ నన్ను క్షమించు. భార్య చేతిలో కీలు బొమ్మలనే మచ్చ మాసిపోదు. సొంత తమ్ముడయ్యుండి కూడా మీ యోగక్షేమాలు చాటుమాటుగా కనుక్కునే కర్మ పట్టింది. దీనికంతటి కారణం జానకి నేనంటే భయం లేదు, నువ్వంటే గౌరవం లేదు. దాన్ని నా దేవుడే రక్షించాలి. అలా అనకు తమ్ముడు, తులసి అమ్మాయికురాలు, అంతకు మించి దానికి ఏ దోషం అంతగట్టుకు. రాత్రి అమ్మ నా కళ్ళలో కనిపించింది అన్నయ్యా. సాక్షాత్తు పార్వతీదేవిలా కనిపించిందంటే నమ్ము. ఆ రూపం చూడగానే రెండు చేతులు జోడించేశారు. నాకంటే నువ్వే బెటర్. ఆవిడ పోయి 30 ఏళ్ళైనా నాకు ఒక్కసారి కూడా కనిపించలేదు. లేటే అనుకో, అయినా నీకు కనిపించింది. ఏమైనా చెప్పిందా? అమ్మ ఆత్మ ఇంకా గాల్లోనూ తిరుగుతుందట. మన కుటుంబంలోనే పుట్టాలని ఊరికే ముత్తడి పడిపోతుందన్నయ్యా. మరి దానికి మార్గం ఏంటో కనుక్కోపోయావా? కనుక్కున్నాను. మా చేతికి వెంటనే పెళ్లి చేయమంది. అంతేరా, అలాగే చేసేద్దాం. దాన్ని మన గోవిందకి ఇచ్చి చేయమని మరీ మరీ చెప్పిందన్నయ్యా. అట్లా అయితేనే మళ్ళీ మరి ఇంట్లో పుడుతుందట. అది సరే, మరి విజయని అల్లుడిగా చేసుకుంటా అన్న మాట చెట్టుకున్నావు. వాడి మాట అమ్మ కోసం మాట్లాడినా తప్పలేదన్నయ్యా. బాగా ఆలోచించుకో. విజయ్ చదువుల్లో చాకు, గోల్డ్ మెడలిస్ట్. చదువుడికి కావాలి ఎంత చదివినా గుమ్మస దగ్గరగా అలాంటి గుమ్మస్తాల్ని మన గోవింద 100 మందిని కొంటాడు. నాన్న, నాకు 1000 రూపాయలు కావాలి నాన్న. విజయ్ 1000 ఏ కదా? అర్థమైంది, కారణం చెప్పు. ఒక్క భాషలో చెప్పరా, అర్థం చేసుకోగలం. మరే మరి అదేటో అలా మెలికలు తిరిగిపోతున్నాం. స్వాపనం చేసుకుంటున్నావు ఏంటి? దానికి డబ్బు ఎందుకు నాన్న? దేనికి డబ్బు కావాలో దేనికి డబ్బు అక్కర్లేదో కూడా అర్థమైపోయింది అనమాట. బ్రతికేస్తా అసలు విషయాలకు రా. మరా నా సమానం చేస్తున్నారు. చేస్తున్నారా? చేయించుకుంటున్నారు. చేయించుకుంటున్నాను, అందుకే వెయ్యి. శభాష్, అదీ పద్ధతి. జనం మన దారికి రావాలంటే ముందు మన చేతి చవరు వదిలించుకోవాలి, ఆ తర్వాత చెడుపిడే. ఇంకా ఏదైనా 50-స్టార్ హోటల్లో రూఫ్ గార్డెన్ మీద పెట్టుకుందాం అనుకుంటున్నాను నాన్న. తప్పునైనా ఏ హోటల్లో పెట్టుకుంటే ఊళ్ళో వాళ్ళందరూ చేరతారు. 4 రకాలుగా అనుకుంటారు. బిగినింగ్ కదా, రిహార్సల్ లాగే ఉండాలి. అందుకు మన గెస్ట్ హౌస్ వాడుకో, కావాల్సిన వాళ్ళ పిలు. ఇందా ఇవిగో తాళం చెప్తా. అమ్మాయేదండి? మేడమేది లేదా? కర్మ మీరే కదండి ఈ స్పెషల్ క్లాస్ అని తీసుకెళ్లారు. అది మార్నింగ్, ఇది ఈవినింగ్, రోజంతా నాతో పాటే ఉంటుంది అనుకున్నావా? పిన్ని గారు, ఇదిగోండి మార్నింగ్ మీ అమ్మాయి మీకు చీటి చూడలేరు. నీ దుంప దగా ఇంతసేపు ఏం చేసా? మర్చిపోయానండి. అసలు ఇచ్చారు సంతోషించు. ఏడ్చినట్టుంది. అర్థం కాని భాషలో రాయకపోతే తెలుగులో రాయకూడదు. చదివి చెప్పండి. డియర్ డాడీ, గోయింగ్ టు మూవీ విత్ విజయ్ టు సెలబ్రేట్ హిస్ సక్సెస్ మానేజ్ ది సిచ్యువేషన్. విజయ్ అంటుంది ఏమిటండి? విజయ్ మన విజయ్ లేడు, శశిని తనతో పాటు సినిమాకి రమ్మన్నాడు. మా అమ్మతో చెప్పి చెప్పు తీసి కొడతానని. నా తల్లి, నా తల్లి ఇందులో నన్ను సంప్రదించడం దేనికి? నీ చెప్పు తీసుకునే కొట్టాలి. తర్వాత ఏం రాసిందండి? మా విజయ్ని ఏడిపించడం కోసం మన గోవింద్ లేడు, గోవిందుతో సినిమాకి వెళ్తున్నాను, అమ్మని ఏమీ అనుకోవద్దని చెప్పు, మేనేజ్ ది సిచ్యువేషన్ అంటే అమ్మతో చెప్పు అని అర్థం. నా తల్లి, నా తల్లి ఇంకేం రాసింది? అయినా దీనికి సినిమాలు షికార్లు ఎక్కువైపోయాయి. తల్లిదండ్రులు ఉన్నారనుకుంటుందా లేరనుకుంటుందా? చాలండి, ఏ వయసుకు అమ్ముచ్చట అన్నారు. అయినా అది కాని పని ఏం చేసింది? కాబోయే మొగుడితో సినిమాకి వెళ్ళింది తప్ప. అదేంటది, కాబోయే మొగుడైనంత మాత్రాన పెళ్లికి ముందే సినిమాకి వెళ్ళడంలో తప్పు లేదంటావు. ఆ మాట మీదే ఉండు. తదాస్తు ఇలా
పైకి పై పైకి మరచం ఎందుకు అమ్మో ఇది మామూలు మరచంపు కాదు ఎంతో కావాల్సిన వాళ్ళు ఉంటేనే గాని దీని మీద చేవేను మొత తిప్పను మరి తిప్పనా తిప్పితే ఏమవుతుంది దీన్ని ఇలా తిప్పుతూ ఉంటే మర్ర మర్ర అని శబ్దం వస్తుంది ఆనాడు ఓ మహాభక్తుడు మర్ర మర్ర అంటూనే ఆ రాముని పట్టేశాడు ఈనాడు నేను ఈ మూత తిప్పి ఈ రమ్మామృతాన్ని పట్టిస్తాను ఓ పట్టు పట్టి పట్టి అబ్బా వాసన వేస్తుంటే రామామృత అంటావే అదే అదే సరళా ఇందులో రామామృతాన్ని పోసి రమ్ము రమ్ము అంటుంటే రమ్మామృతం అయిపోయింది చూడు సరళా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తూ ఉన్నా ఆ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనిపిస్తూ ఉంటాడు ఇది అంతే నీకు రామామృతం అయితే నాకు రమ్మామృతం పట్టే తప్పు సరళా తప్పమ్మా అలా అనకూడదు ఈ అమృతం దేవుడు క్షమించడు ముఖ్యంగా మన పెళ్లి కాదు మన పెళ్లికి మరచెంబుకి ఏమిటి సంబంధం ఈ మరచెంబుకి నాకు ఏమి సంబంధము నీకు ఈ మరచెంబుకి అదే సంబంధం నీకు నాకు ఈ మరచెంబుకి ఏమి సంబంధమో ఈ మరచెంబుకి నీకు నాకు మన పెళ్లికి అదే సంబంధం కమాన్ కొట్టే అదే ఆ మహాయోగి ఎన్నో లక్షల సార్లు మర మర అంటేనే గాని ఆ రాముడు తనకు కనిపించలేదు అటువంటప్పుడు మనం ఎంత మన బోడి పవర్ ఎంత కాస్త పట్టి కోపం వచ్చిందా మరచెంబు మూత తీయకముందే వెళ్ళిపోయి ఉండాల్సింది ఒకసారి మూత తెరిసి మర్ర అన్నానంటే మర్ర అన్నా బాబు ఇదిగా తేరగా దగ్గర వెళ్ళిపోతే చెప్పండి వస్తాది గారు తాగుతారే గాని డబ్బులు ఇవ్వండి ఏటేట్రా డబ్బులు అడిగితే దొక్క చించేస్తారా తెలిసిందా Yeah.
మొత్తానికి మంచి ప్రయోజకులే కదా కాంతమ్మా నీ వాడికి వచ్చిన భయం ఏమి లేదు నువ్వు నిశ్చింతగా వెళ్ళు ఇందులోనే బుర్ర బాగా కొట్టుకోవాల్సింది ఏమీ లేదు కేవలం జామీను ఎవరైనా చేస్తారు ఎవరో ఎందుకు చేస్తారు బాబాయ్యారు కూడాను మరి అలాంటప్పుడు నువ్వు నాకు ఫీజు ఇవ్వచ్చునా బాబాయ్యతో బుర్రకంత ఆలోచన లేకపోయింది బాబాయ్య నువ్వేం దిగులు పడకు అంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళరా వెంకట్రావణ నా బిడ్డ ఇంకా తిరిగి రాలేదు స్వామి నా బిడ్డ సుఖంగా తిరిగి వస్తే నీ కొండకొచ్చి 1000 రూపాయలు ముడిపు చెల్లించుకుంటా స్వామి 1000 రూపాయలు ముడిపు కడతాను స్వామి ఏంటా నా బిడ్డ రాలే నేను అల్లాడు చస్తా ఉంటే నీకోలేంటి మధ్య అమ్మకాల పడే కాంతమ్మ గారు అరే హో కాంతమ్మ గారు స్వామి ఏంటా చదువుతున్నా చదువుతున్నాయి కదా మందు పడితే గాని మనిషి మీకాం జర పోయండి కాంతమ్మ గారు అరే హోయ్ జర పోయి మందులు మగలేలా అరే ఒళ్ళంతా నొప్పులు అమ్మ మందు పడితే గాని బాధ తగ్గదు పోలీసులు 4 రోజుల నుంచి మమ్మల్ని ఈ స్టేషన్ లో పెట్టి ఒళ్ళంతా ఖైమా ఖైమా చేసినారు పోలీసు ఖైమా చేశారా ఏ జైలు నుంచి వస్తున్నావు బాబు ఇక్కడదేనమ్మా సీతాఫల్ మండి స్టేషన్ బాబు అందులో అందులో నా బిడ్డను చూసారా ఆడిపేరు రాజా అచ్చా అచ్చా రాజు అన్ని రాజు బేటాని జమ్మడిపోరు నా బిడ్డకి ఏం జరిగిందో చెప్పరా అన్ని రాజు బేటాని కాలుతో తన్నేర్ లాఠితో పొడిసేర్ అమ్మ కావాలి అంటే మళ్ళీ మళ్ళీ తన్నేర్ మళ్ళీ మళ్ళీ పొడిసేర్ ఆ చేతులు ఇరిగిపోను అలా తలపండు పగలా నా బిడ్డ అమ్మ కావాలని అడిగితే కొడతారా నా బిడ్డ నేను లేదు అమ్మ లేదో తెలియదు వాళ్ళకి మాత్రం అమ్మలు లేరు అలా అమ్మ కడుపులు ఆడతాం మాట జర మందు పోయి వచ్చేసావా నా బాబు వచ్చావా పోలే అమ్మ అమ్మ ఏడిపోతుందా సరదాగా వేషం కట్టానే అయ్యా అల్లి నేను కొట్టలేదు కదా ఏ ఎందుకు కొడతారు దేవుడు పేరు గారి మనుషులం విజయ్ నా మేనల్లుడు నేను చెప్పటం లేదు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కనీసం అది కన్సిడర్ చేసినా మీరు మా వాడికి ఉద్యోగం ఇచ్చి తీరాలి అయ్యా ఈ కంపెనీ లావాదేవీలన్నీ మీ చేతుల మీదగా నడుస్తున్నాయి ఈ విధంగా అయినా మీ కృతజ్ఞత చెప్పుకునే అవకాశం మాకు దక్కింది ఇవాటి నుంచి విజయ్ ఈ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ ఏమిటిదంతా విజయ్కి ఉద్యోగం వచ్చింది తులసి తమ్ముడే కష్టపడి వాళ్ళు మంచి ఉద్యోగంలో పెట్టాడు మీ తమ్ముడు గారికి తోబుట్టువులంటే వాళ్ళ మాలిన ఆపేక్ష మరి ఇక విజయ్ నువ్వు ఇంటి వాళ్ళని చేస్తే నా బాధ్యత తీరిపోతుంది ఏ వయసుకు అముచ్చట అన్నారు సంబంధాలు ఏమన్నా వస్తున్నాయా అదేంటమ్మా తులసి అనుకుని సంబంధం ఉండగా వేరే రావటం ఎందుకు అంటే ఏమిటి నీ ఉద్దేశం మర్చిపోయావా తులసి శశి నా కోడలా చేసుకోమని ఆనాడు నా దగ్గర నువ్వు మాట కూడా తీసుకున్నావు ఓహో ఇప్పుడు ఆ వరం ఇవ్వడానికి వచ్చావా అందుకేనేంటి చీర జాకెట్ తీసుకుని ప్రధానం చేయడానికి వచ్చావు చూడు ఆశపడ్డానికి అర్హత ఉండాలి అడగడానికి అంతస్తు కావాలి తులసి ఏడ్చిపోతారని ఏదో ముష్టి ఉద్యోగం చూపిస్తే ఆ ఆఫరాత పిల్లలు అడుగుతావా అయినా నిన్ననేమి లాభమే ఇదంతా ఆయన ఇచ్చిన అలుసు చూడు ఆయన చెప్పకపోయినా నేను చెప్తున్నాను శశి నా ఒక్కగానొక్క కూతురు ఆస్తి ఐశ్వర్యమును పెద్ద ఇంటి కోడలుగా సుఖపడాలి తెలిసిందా తెలిసిందమ్మా ఐశ్వర్యం మాటని మనసుని ఎలా మార్చేస్తుందో పూర్తిగా అర్థం చేసుకున్నాను వస్తానమ్మా
తెచ్చిండిగా పసుపు కుంకుమ చీరను ఇలాంటి చీర మన పనిమనుషులు కూడా కట్టుకోవాలని చెప్పి మన అంతస్తేమిటో మరోసారి గుర్తు చేసి వస్తాను మా అమ్మే మా తల్లి అలాగే చెయ్యమ్మా దేవుడే తీర్పు చెప్పేసిన జడ్జిలాగా అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది ఎక్కడికిటా మీ ముద్దుల అక్కయ్య గారింటికి మేనల్లుడికి ఉద్యోగం వేయించారటగా ఉద్యోగం అదే నా పేరు చెప్పుకొని ఎక్కడో ఉద్యోగం అడుక్కొని ఉంటాడంతే లాభం లేదు ఇలా ఊరుకుంటే వీళ్ళ కథ చాలా దూరం పోయేట్టుంది నేను ఇప్పుడే అక్కయ్య దగ్గరికి వెళ్ళి అటో ఇటో తేల్చుకొచ్చేస్తాను ఏమమ్మా మీ బతుకు మీరు బతకండి ఎక్కడ పడితే అక్కడ నా పేరు వాడదు ఈ రోజుతో నీ తమ్ముడు చచ్చాడు అనుకొని చెప్పొస్తాను అయ్యో అయ్యో నిన్నటి అవే మాట్లాడండి మీరు నిండు నూరేళ్ళు ఉండాలి అన్నేళ్ళే నీతోనే అమ్మని పళ్ళ కోసం అరువు చాపటం నాదే తప్పు అది నా మామూలు కట్టి ఇంకా నన్ను బాధ పెట్టకమ్మా అమ్మ ఇక్కడ పారేసిపో అధికారాలన్నీ నావి ఆ తాళం చేతులు ఇవో అక్కయ్యా దానికి భయపడి నేను దీనికి భయపడి నువ్వు ఎంతకాలం బతుకుతావు నువ్వు ఇలానే కనుక్కుంటాను చూడమ్మాయి ఐఎఫ్సి అంటే ఇండియన్ ఫ్యామిలీ కోడ్ ప్రకారం ఈ ఇంటి మీద కాని ఈ ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద కాని నీకు ఎలాంటి హక్కులు లేవు నాన్న నే అత్తయ్య నిన్ను కోడలిగా అంగీకరించే వరకు సదరు హక్కును నీకు సంక్రమించదు పడు పడిపో కాళ్ళ మీద అత్తయ్య ఈ ఇంటి కొడలు నమస్కరిస్తుంది ఆశీర్వదించు శాస్త్రోక్తంగా ప్రధానం జరిగిపోయింది అమ్మాయ ఇవాళ్ళతో నా తలకాయ నొప్పి వదిలిపోయింది ఇక నీకు ప్రారంభం అవుతుంది దీని తలకాయ నొప్పి అల్లరిగానైనా ఎంత ఆనందాన్ని పంచావురా తల్లి పార్వతి పరమేశ్వరుల్లాగా బిడ్డ పాపలతో కలకాలం వర్తిల్లింది రెండు సీసాలు పార్సీలు కట్టించేసేయండి శటపట్లు ఆడిచ్చేస్తాను పార్సీలు కట్టేయడానికైనా ఇడ్లీ దుకాణం అనుకున్నా పెసరట్ దుకాణం అనుకున్నా తాగిందాను డబ్బులే శాశ ఏదో డబ్బు డబ్బు శాశ్వతం కాదండి మాట మాట మీద నిలబడాలంటే నువ్వెలా నిలబడతావు నాకేం కాని ముందు నా డబ్బులు ఇరా శటపట్లు ఆడిచ్చేస్తున్నారు డబ్బులు ఇవ్వకపోతే ఏం అవుతుంది ఏంటి ఏం చేస్తానా నీ ఎముకలు ఇచ్చేసి పొయ్యిలో కుక్కేస్తారా పొయ్యి నా కుక్కుతా ఏమండోయ్ నా నోరు అసలు ఇంబంచింది కాదు ఏం చేస్తావు ఏంట్రా శాస తిట్టనండి నేను ఎందుకు తిడతానండి తిట్టనండి కొట్టనండి కొంపెక్కి మీటింగ్ ఏంట్రా సోదర సోదరీమల్లారా ఈ కాంతమ్మ గారి బిడ్డ కన్న బిడ్డ కాదండి కొనుక్కున్న బిడ్డ అండి బాబు ఆపరా ఆపరా ఎవరిని ఇంటారా ఆపరా ఆడిని ఈ అమ్మకు అందింది నేనేనండి అసలు వాళ్ళు ఆడి కోసం అల్లాడిపోతా ఉంటే నా గుండెలు తరుక్కుపోతా ఉన్నాయండి బాధ మరిచిపోవటానికి మందేసుకుంటున్నానండి మందేసుకుని బాధ మరిచిపోమ్మంటారా
అసలోని గారి సంగతి చెప్పి చెటపడు వారి చేయమంటారా? ఆశతోనే చిల్లర ఖర్చులు కూడా ఇప్పించేసి. నువ్వు తాగిన దానికి ఎలా డబ్బులు కలదు కదరా? పైగా చిల్లర కూడా అడగడానికి ఏమన్నా న్యాయంగా ఇప్పుడు న్యాయ సంగతి అర్థమా? నాకు దుఃఖం ముంచుకొచ్చేస్తా. కాంతం కూడా ఏమండాలి? మూడు నెక్కేస్తాం. నెక్క పూర్తయ్యేసరికి చేతిలో డబ్బులు ఎడిపోవాలి, లేకపోతే గొప్ప గౌరవం జరిగిపోద్ది. ఒకటి రెండు. పతికి పోయారండి కాంతం గారు. శశి, నీతో ఏమిటేమిటో మాట్లాడేసుకోవాలనుంది. అట్లాగా మాట్లాడి వింటాను. రోడ్డు మీద నాకు మూడు రాదు, ఈ మూత మూడు రాదు. చూడు తమ్ముడు, నువ్వు కోపంగా అరిచినా శాంతంగా ప్రాధాన్యపడినా శశి రాదు. అది చెప్పాల్సింది నువ్వు కాదురా. నార్మల్ చాకి కోకానుతికి చీకాకు పడజేసి పండవాది చక్కబరచిన ఎట్లు బుద్ధి చెప్పు వాడు బుద్ధి నాయేమాయ విశ్వదాభిరామ వినురవేమా. తాత బాయ్ బాయ్. మరి నాకెలా ఉందో తెలుసా? బావా, నీ కోసం ఇంట్లో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాను తెలుసా? ఈ రోజు స్పెషల్ క్లాస్ ఉందని అమ్మతో చెప్పాను. పాపం పిచ్చి తల్లి, నేనేం చెప్పినా నిజమే నమ్ముతుంది. మీ తులసమ్మని గురించి నువ్వేం జాలిపడక్కర్లేదులే. ఆ మహాతల్లి పుణ్యమానేగా మనకి నీ కష్టాలు. నీ మొహం చూసి ఊరుకున్నాను గాని లేకపోతేనా? లేకపోతే ఆ తూర్పణకు జరిగిన సన్మానం జరిగి ఉండేది. మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఇంకేముంది? రోహిస్తాంగి ఒకటై రమ్మంది సంధ్య వేళే మంది చక్కిలి పడుతుంది.
ఇంటి విషయాల్లో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు నువ్వు. వచ్చిందండి, బాగా బుద్ధి వచ్చింది. కొడితే గిడితే మనం కొట్టాలి కాదు, మళ్ళీ కొట్టేవాడు కొట్టకూడదు గోవిందా, అది శాస్త్రం. ఆ శాస్త్రం నీకు నాకు తెలుస్తున్నాన్న, వాడికి తెలియదే. వాడికి చెబుదాం అనుకున్నా కానీ దాన్ని గోవిందా వాడి కాలు చేయ తీసేస్తుంది కానీ సుఖం లేదు. మా అన్నయ్య గారు అబ్బాయి విజయ్ ప్రోగ్రాం ఈవేళే పెట్టించు. చిత్తం ద్వారా మరా Thank you.
సమయానికి వచ్చి నన్ను కాపాడు. చాలా థ్యాంక్స్. ఇవాళ ఏమైనా సరే నువ్వు మా ఇంటికి రావాలి, నాతో కలిసి ఫోన్ చేయాలి. అప్పుడు కానీ నేను తప్పరా? తప్పదు. మరి నాకు చేపల పులుసు ఉండాలి. మా ఇంట్లో చేపల పులుసే అయితే పదా. అమ్మా ఆగాను, అప్పుడే వెళ్ళిపోతున్నావుటి? మరి చేపల పులుసు? నేను వెళ్ళిపోయాక మళ్ళీ ఆ రథం నీ మీద పడకుండా నేను క్షేమంగా ఇక్కడ దిగబడదానని నా చెప్పానే గాని నాకు. బ్రదరు నాకు తెలియక అడుగుతాను, నువ్వేమన్నా శాపగ్రస్తుడమైన దేవదూతవా? అమ్మా వస్తున్నా. మాది పక్కూరేనండి, ఏదో చిన్న దెబ్బలాటలు ఎదుర్కొన్నాను. దెబ్బలాట? దెబ్బని తగలేదు కదా. నన్ను కొట్టేవాడు జిల్లా మొత్తం మీద పొట్టలేదండి. ఏదో బెదరికి చిన్న చిన్న దెబ్బలు వెళ్తాను. ఏమిట్రా బాబు ఇది, అసలు దెబ్బలాట ఎందుకు వచ్చిందిరా? ఎవరో నిష్కారణంగా నా మీద పడ్డారమ్మా, ఇతను వచ్చి రక్షించాడు. దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడావు. మీ అమ్మ కడుపు చల్లగా నూరేళ్ళు వర్తిలు నాయనా. బాలే బాలే, మంచివాళ్ళకి ఆపదొస్తే దేవుడే వండమని పంపుతారంటండి, మా అమ్మ చెప్పింది. వస్తానమ్మా. కాకు బాబు, వేళకు వచ్చావు, ఉన్నదేదో మాతో పడ్డమని చెప్పిందనరా? నా మాట తోసేసి నా అమ్మ మాట కాదనకూడదు. అమ్మా, నా జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు నేను ఎవరింటోనూ భోంచేయలేదమ్మా. అదేంటో కానీ మిమ్మల్ని చూడగానే అమ్మా అన్నం పెట్టిన అడగాలనిపించింది. ఏమనుకుంటారో అని అడగలేదు, కానీ మీరే తినమంటున్నారు. చూసారా, ఇవాళ మీ చేతితో తినాలని రాసి పెట్టిందమ్మా. అత్తగారమ్మా, మగని కాలమాదు మగువ కష్టించిన సుతుల కాలమాదు సుఖము పొందు కలిమిలేము లేదు గలంత వారికి బలిమి పుత్ర బలిమి బలిమి ఏ తల్లి కనదో కానీ నిన్ను చూస్తుంటే మా పెదబాబు గుర్తుకొస్తున్నాడు బాబు. అతను కూడా చేపల పులుసు ఇష్టమా అండి? అవునైనా. ఇప్పుడు ఎక్కడున్నా బాబు? చిన్నప్పుడే వాళ్ళని ఎవరు దుర్మార్గులు ఎత్తుకుపోయారు బాబు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా కనిపించకుండా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నా ఆశలన్నీ విజయం మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను. నేనున్నాను కదమ్మా, బెదరకు వచ్చిన భయం ఏం లేదు. గుర్తుపెట్టుకో బెదర, నా పేరు రాజు, కళ్ళు కొట్టు కాంతమ్మ కొడుకుని. మందాగే పెట్టాడికి మన అడ్రస్ తెలుసు. నీకేమన్నా డేంజర్ వస్తే నా కవరెట్టు సిడే. ఇక తర్వాత నెత్తులు వడవలే. చూడు బాబు, అబ్బాయి కోసం పండగ కొన్నాను, తీసుకో. అమ్మా తీసుకోనైనా. దీవించమ్మా. చూసా బ్రదర్, లక్కంటే ఇలా ఉండాలి. అవును బ్రదర్, నేను అదృష్టవంతుడే. నాకిప్పుడు ఇద్దరు అమ్మలు. అవునమ్మా, అక్కడ కన్నమ్మా, ఇక్కడేమో దేవుడిచ్చినమ్మా.
ఇద్దరు అమ్మలు ఉంటున్న అదృష్టం కదా బెదరు. నన్ను సమించండి కాంతపు గారు, దేవత లాంటి తవర్ని జలగలా పట్టుకుని పీడించేసేది, చేతికి మాటికి వచ్చేసి ఫేవర్స్ గా పీకల దాకా తాగేసేది. మర్యాద కడితే సారయ్యట్రా, నా పేణం ఇస్తాను. బెదిరించి నా ఉసురు కట్టుకున్నావు కదరా. ఎదవ తాగు, అదే నన్ను శవట పట్ల ఆడిచ్చేసిందండి. నే తాగను ఇంకా, ఆ మాటకు వస్తే మీకు కనిపించనండి. ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతానండి. మీకు దగ్గరలో ఉంటే నా మనసు ఒప్పుకోదు, బుర్ర తొలిసేస్తా ఉంటది. అస్తమానం మీ కాడికి వచ్చి మిమ్మల్ని దబాయించమంటది. ఆ పాప పనులు నేను చేయలేనండి కాంతమ్మ గారు, నేను చేయలేను. నాకు సెలవు ఇప్పించండి. అంత బుద్ధి వచ్చిందిరా నీకు? రే ఇక మీదట రెడపల్లి మానేసి బుద్ధిగా ఉండు, అప్పుడప్పుడు త్రమకరాయే. అట్లాగేనండి, మరి దారి ఖర్చులకి ఏదైనా ఇప్పించండి చాలు. దానికే ఉందిరా, ఎంత కావాలరా? ఎంతంటే ఓ 1000 ఇప్పించండి చాలు. దేశాంతరంగానే వెళ్ళిపోతున్నా ఏంటి, అయినా నాకు అనంత డబ్బు ఎక్కడుంది? కావాలంటే 10 రూపాయలు ఏదో పట్టుకోళ్ళు. కాంతమ్మ గారు, నా కోపం తెప్పించమాకండి కాంతమ్మ గారు, నేను మంచోండి కాదు. మర్యాదగా 1000 ఇప్పించే మీకు జన్మలో కనిపించదు, లేకపోతే నిద్రపోతున్న కళ్ళలోకి వస్తాను, గడగడలాడిచ్చేస్తాను. ఆణ్ణి ఎవణ్ణి, ఆణ్ణి అసలు వాళ్ళకి అప్పగిచ్చేస్తాను. వెళ్ళిపోతానండి, ఎక్కడికి? ఈ దేశం వదిలి వెళ్ళిపోతానండి. నిజంగా నన్ను నమ్మమంటావా? మీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, ఆ భగవంతుడి మీద ఒట్టు. సరే పదా. 700 వాడ వెంకటరమణ స్వామి, నా బిడ్డ కోసమే 1000 రూపాయలు ముడుపు కట్టారు, మళ్ళీ ఆ బిడ్డ కోసమే ఇప్పుడు తీసుకుంటున్నారు స్వామి. ఎక్కడైనా ఇనుమడి ఉండగా తిక్కపట్టి నరుడు తిరుగుచుండు, కుక్క వంటి ఆశ కూచుండనీయదు విశ్వరామ వినురవే. ఇది నేను ఇవ్వను, ఇది నా కష్టార్జితం. అమ్మను బెదిరించి తీసుకుంది కష్టార్జితమా? చెప్పు, ఏం చెప్పి మా అమ్మని బెదరగొడుతున్నావు చెప్పు. అమ్మ ఆ రగచండి తెలవకూడదు. నువ్వు కాంతమ్మ గారు అబ్బాయి కాదు. నేను కాంతమ్మ కొడుకుని కానా? చెప్పేశానుగా నన్ను వదిలేదు. మరి నేను ఎవరిని, ఎవరు బిడ్డని? ఆ సంగతులన్నీ నాకేం తెలియదు. నిజమయ్యా బాబు, నువ్వెవరు అబ్బాయివో, నీ పుట్టు పూర్వత్రాలు ఏమిటో నాకేమీ తెలియదు. ఆ రోజు డిక్కీలో లగేజ్ ఉంది, ప్రోగ్రామ్ పెట్టేసుకో. చెప్తావు అయ్యో బాబా, బుడ్డాడండి లగేజ్ అంటారేంటండి? అదంతా నీకు అనవసరం, నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. అయ్యో బాబు, చంటి పిల్లాడు, చూస్తూ చూస్తూ ఎట్లా చంపమంటారు బాబు? అయితే దీన్ని చూస్తూ చంపరా? ఆ బుడ్డోడివే బాబు నువ్వు. నిన్ను చంపటానికి చేతులు రాక నిన్ను కాంతమ్మ గారికి అమ్మేశాను, అంతేగాని నీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు బాబు. ఇదిగో బాబు నీ డబ్బు. ఏటయ్యా ఇది? నీకు చేసిన అన్యాయానికి నువ్వు నన్ను చటపట్లాడిచ్చేస్తావనుకున్నాను,
నీ డబ్బు నువ్వే తీసుకో బాబు. నాగులు, నువ్వు నాకేమన్యాయం చేశావు? ఆనాడు నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నా నన్ను చంపకుండా బతికించావు. దేవతలంటే మా అమ్మకి అప్పగించావు. నాగులు, నాగులు, నీకేమిచ్చినా నీ రుణం తీరదు. బాబు, నాగులు, నాకు సాయం చేసి పెట్టగలవా? నా తల్లిదండ్రులు ఎవరో ఎక్కడుంటున్నారో తెలవాలి కదా. అది తెలిసినాడు, నన్ను ఎత్తుకొచ్చినాడే కదా. ఆడి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను వదిలిపెట్టు. మిగతా కదా నేను నడిపెట్టా. ఏమంటావు? ఇంకేటంటారు? సరేనంటారు? ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానక ఎచ్చు. ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మాను నువ్వేమా? ఏమిట్రా నాగులు, వీడు నీ మేనల్లుడా? సిద్ధం. ఆడికి ఏదైనా దారి చూపించి పుణ్యం కట్టుకుంటే ఈ ముసలితనంలో ఆడి మీద బతికిపోతాను. ఇంటి నిండా పని మనుషులే, ఇంకా ఎంతమందిని పెట్టుకోమంటావు? అదేంటండి బాబు, మీరేదైనా సాయం చేస్తే ముందుగా మాకు చేయాల. ఏరా, బెదిరిస్తున్నావా? మరి కాదేటండి, బొడ్డోడి ప్రాణాలు తీయటం అంటే మాట్లాడేటండి. నాగులు, ఫ్లాష్ బ్యాక్లు వద్దు. ఏ, నీ అల్లుడికి ఉద్యోగం కావాలి అంతేనా? ఈవేళే చేరిపోమ్మను. సిద్ధం, మీ మేలు మా జన్మలో మర్చిపోలేవండి, మా సేవ మీ జన్మలో మర్చిపోలేరండి. సినిమా డైలాగులు వద్దు వద్దు. ఇహ నుంచి భీవుడు మా అబ్బాయి గారికి బాడీ గార్డ్. చియర్స్. మళ్ళీ దాని పెళ్లి రోజున తలుపులు తెరుచుకునేది. లవ్వుట లవ్వు, నీకు నాకు మధ్య పెళ్లికి ముందుగానే పెళ్లి తర్వాత కానీ లవ్ అనే మాట అడుగుదామా? వేలడంత లేదు, వీడబడండి. ఆ కృష్ణమూర్తే స్పీకింగ్. మాయా ఇంకొకటి ఆందగాడి, మళ్ళీ ఫోన్ ఒకటి. చెప్పు. శశి కనిపించడం లేదు మాయా. ఇప్పుడే చెప్తున్నాను, శశి గురించి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నార్మయ్య, నిన్ను కాదు వీణ్ణి. మావయ్య ఎవడరా నీకు? మావయ్య, మావయ్య గేవయ్య అని వరుసలు పెట్టి పిలిచావంటే పళ్ళు రాలు కొడతాను. మావయ్యట మావయ్య, నీలాంటి వాడిని నా మేనల్లుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను రా. చూడు, నేను మా ఆవిడ ఇప్పుడే మీ చిన్నాన్నగారింటికి వెళ్తున్నాం. అలాగా? ఎందుకేమిట్రా, శశిని గోవిందుకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాం. ముహూర్తాలు కూడా ఈ రోజే పెట్టుకోబోతున్నాం. అంతవరకు శశి మా ఇంట్లోనే ఖైదీగా ఉంటుంది. ఎక్కడా నాయన, నీతో పడలేక శశిని మేడ మీద తూర్పు గదిలో దాచేశా. తూర్పు గదిలోనే మోపి దక్షిణం గదిలో కాదు. మళ్ళీ తాళాలు సంపాదించగలను అనుకుంటున్నావేమో. తాళాలు నీకేం దొరకవు, ఫోన్ కింద భద్రంగా దాచేశా. అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఏంటి, కృష్ణుడు రుక్మిణి అర్జునుడు సుభద్రను అభిమన్యుడు శశిరేఖను కిడ్నాప్ చేసినట్టు చేస్తావా? చేస్తావా? అవును మాయ, ఆ పని చేస్తే బెటరు. చేసి చూపిస్తావా? చేయరా, చేయరా చూస్తాను. దమ్ములుంటే మా ఇంటికి వచ్చి చేయరా. మేడ మీద తూర్పు గదిలో ఉంది, తాళాలు ఫోన్ దగ్గర ఉన్నాయి. చేయరా, వస్తా మావయ్య. ఇది చాలండి, వాడు బాగా బుద్ధి చెప్పాడు. అన్నయ్య మన కోసం ఎదురు చూస్తున్నాడు, పదండి వెళ్ళాం. మళ్ళీ వాడే అనుకుంటా, నేను తీస్తా ఉండండి. ఒరే గాడిద, బుద్ధి లేదు చెలమా? నేను అన్నయ్య అండి. వస్తున్నా అన్నయ్య, బయలుదేరా. ఇదిగో ఇప్పుడే. నీకు ప్రదానికి స్పీడ్ ఎక్కువైందే, అనవసరంగా మీ అన్నయ్యని గాడిదని చేసావు. ఇది కాకినాడ పట్టండి, పాపం బాధగా ఉందండి. చాలా హాయిగా ఉంది. తగండి. అయితే ఇప్పుడు ఇంకో పట్టు పడతానండి. బందర పట్టండి. బందర అంటే నాకు చాలా ఇష్టం. పట్టు ఇప్పుడు మనం తెనాలి పట్టుకొచ్చామండి. అయితే పట్టు ఇంకా ఇట్లాగే ఢిల్లీ పట్టు, లక్నో పట్టు, హిమాం పట్టు, హమాం పట్టు, ఇంకా ఎన్నెన్నో పట్టున్నాయి. పట్టేది అన్ని పట్లు పట్టేయాల్సిందే. నేను ఏ అయిపోయినా సరే అన్ని పట్లు పట్టేరా బాబా, పట్టే. అందుకే కదా బాబు నేను ఇక్కడికి వచ్చింది. రండి, మంత్రం మీద పడుకుందరు కానీ
మిగతా పట్లన్నీ అడుగులే పట్టించుకోవాలి. ఏంటి బాబు ఇంత లేట్ గా వచ్చారు? ఆయన నేను అడగనయ్యా, కోర్టు కేసులు తప్పించి మరి ఏమీ పట్టించుకోరు. ఏమండి, వచ్చే శుక్రవారం దక్షిణీ నాడు ముహూర్తం పెట్టుతారన్నయ్య. వచ్చేసి వెళ్ళండి, ఇప్పుడు వద్దులండి. నేను బాధపడి బాధపడలేను బాబోయ్. అమ్మోయ్ బాబోయ్ అమ్మోయ్. గోవింద్, ఇప్పటి వరకు నువ్వు ఒళ్ళు ఫోనం చేశాడే వాడు ఎవడరా? అదే భీముడని నా బాడీ గార్డ్. బాడీ దానికి ఒక గార్డు ఎవడ చెప్పరా? అదే మన నాగురి గాడు లేడు మావయ్య, వాడి మేనల్లుడు పిచ్చ పట్లు పడతాడు. రాజు పేరు మార్చుకుని ఈ ఇంట్లో పనివాడిగా చేరవలసిన అవసరం ఏమొచ్చిందో చెప్తావా? సార్, మిమ్మల్ని చూస్తూ నేను అబద్ధం చెప్పలేను. ఇది నా బతుకు సంబంధించిన గొడవ అండి. నేను ఎవరబ్బాయినో తెలుసుకుందామనే ఇక్కడ పనిలో చేరాను. అంటే నువ్వు కాంతమ్మ కొడుకు కాదా? కాదండి, నేనెవరిని ఈ రాయుడు గారికే తెలుసండి. నా చిన్నప్పుడు ఈ రాయుడు నన్ను ఎత్తుకొచ్చి నాగులు అనే రౌడీకిచ్చి నన్ను చంపేయమన్నారండి. వాడేమో నన్ను చంపకుండా కాంతమ్మ కమ్మేశాడు. రాజు, నీకు త్వరలోనే మంచి రోజు రాస్తాను, నీ వాళ్ళని తెలుసుకుంటా. కానీ రాజు, ఈలోగా తొందరపడి ఏ అఘాయిత్యమో తలపెట్టడం నాకు మాట ప్లీజ్. అట్టగే సార్, దేవుళ్ళు అంటారు, మీ మాట నేను ఎప్పుడు కాదన్నా. రాజు, కథ కొత్త మలుపు తిరుగుతుంది, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఇంకో క్లైమాక్స్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను బాబు. క్లైమాక్స్? నా డ్యూటీ ఏమిటో మావయ్య ఫోన్లో చెప్పేశాడు. తాళం చెవులు ఎక్కడున్నాయి కూడా చెప్పేశాడు. ఏమైనా ఆలస్యం చేయకూడదు, పోదాం పద. ఎక్కడికి? మినిస్టర్ ఆఫీస్కి. ముందు మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి. అలాగే పద. నిజానికి ఇప్పుడు నేను ఇక్కడికి రాకూడదు కదా, కానీ వచ్చానే. అయితే ఆశ్రయించు మావయ్య. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి వస్తుంది. చూడమ్మా, ప్రస్తుతానికి మీ కళ్యాణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవటం మంచిది. అంతకంటే ముఖ్యమైన సంఘటనలు కొన్ని మన కుటుంబంలో చోటు చేసుకోబోతున్నాయి. కొత్త పాత్ర ఒకటి రంగంలో ప్రవేశించబోతోంది. ఎవరు మావయ్య? వాడు మనవాడే. ఇక ముందు జరగబోయే కథకు నాయకుడు వాడే. నువ్వు అననేవిడ నాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి అర్థం కాకపోవడమే మంచిది. నా మాట మీద నమ్మకం ఉంచడం మీ ఇద్దరి తక్షణ కర్తవ్యం. నీ చేత్తోనే తాళం వేయి. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు చెప్పినట్టు చేయడం అందరికీ శ్రేయస్కరం. శశి కన్నీళ్లు తుడిచి నవ్వించి మరీ వెళ్ళు. రాయుడు దుర్మార్గం ఎల్లకాలం సాగదు, ఇక నీ ఆట కట్టు. ఆస్ట్రేలియా వెళ్ళడం అంటే ఆనందంగానే ఉంది, కానీ ఒంటరిగా వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంకుల్. నెల రోజులేగా నాయన, చిట్టే గడుస్తాయి. నా సంగతి వదిలేయండి, నన్ను దూరంగా పంపించి మీరు ఒంటరిగా ఉండగలరా? అలా అనుకుంటే ఎలా నాయన? ఆ దేశం చూడాలనుకోవటం అందరికీ సాధ్యమా? మెడికల్ కాన్ఫరెన్స్ పుణ్యమా అని పెడుతున్నా. సమయం సందర్భం వచ్చినప్పుడు వెళ్ళాలి, కానీ బెంగపడితే ఎలా చెప్పు? ఏమమ్మా బేబీ అంతే కదా. అదేమిటమ్మా, ఏమీ తీసుకోవటం లేదు? ఆకలిగా లేదు అంకుల్. ఈ మధ్య అదేలా ఉంటున్నావు, ఒంట్లో బాగోలేదమ్మా? ఐఎమ్ ఆల్ రైట్ డాడీ, నథింగ్ టు వర్రీ. చిన్నపిల్లలంతేనాయనా, రోజుకో రకంగా ఉంటారు. నీ ప్రయాణానికి వేళ అవుతోంది పద.
బాబుగారు పిలిచారంట. అవును, నువ్వేదో పట్లు పడుతున్నావట, ఏమిట్రా పట్లు? బాబు మామూలు మాలిష్ పట్లే. అయితే ఓటండి, ఎక్కడ ఏ నరం పట్టుకుంటే ఏం పలుకుతుందో అది పట్టుకుని పలికిస్తానండి. నరాల నాగప్ప గారు మా గురువు అండి. ఓ పట్టు పట్టమంటారైతే. అందుకే కదరా పిలిచాను. అయితే తలంచండి మరి. నార్మయ్య, నా తలంచమంటానికి ఎన్ని గుండెలు రా నీకు? అదేటండి బాబు, అలా ఫైరింగ్ అయిపోతున్నారు. ఎక్కడ ఉంచినా వంచకపోయినా మంగళవాడి దగ్గర మాలీసోడి దగ్గర తలంచక తప్పదండి. వంచండి బాబు, దెబ్బలేండి, దెబ్బలే శోధన. ఒరే, భలే మజాగా ఉందిరా. నీ చేతుల్లో ఏం మాయుందో కాని ఆహ్ కాని. హాయ్, అంతే కదండి మరి. మీ హోల్ మొత్తం బాడీ ఇండియా అనుకోండి, అంటే మీ తలకాయ ఢిల్లీ అన్నమాట అండి. దీన్ని రిపేర్ చేయాలండి ఇప్పుడు. ఇప్పుడండి బాబు, తమ రెండు చేతులు ఎరగొడతానండి. ఏంది బాబు మీ చేతి నన్ను కొట్టండి చూద్దాం, కొట్టండి. నన్ను కొట్టాలంటే మీ తాతలు దిగి రావాలండి. డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నావు, ఏమిటి కథ? నాకు తెలిసిందల్లా విద్యనండి, కథలో కథలో మనకి రావు. అశ్విని, ఇంకో పట్టు పట్టమంటారేటండి? పట్టింది చాలు గానే, తగ్గదిలో మందుంది పట్రా. నేను తేనండి. అయ్యే వస్తాయి బాబు, నేను తేవటం ఎందుకండి, అయ్యే వస్తాయి. అరే రే మాయల్, అయ్యే గారికి తెచ్చేయి మందులు. అశ్విని, శభాష్, మాలిష్ అనుకున్నా, గారడీ కూడా చేస్తావరా? హాయ్, సేమ్ సరకండి బాబు. ఓ దెబ్బ వేయండి, ఆ తర్వాత దెబ్బ మీద దెబ్బ అదే వేస్తుంది. ఒరే, ఇన్ని ఏర్పాటు చేసావు, ఆటా పాటా మర్చిపోయేవేట్రా. ఓ పని చేద్దామండి, నేను ఆడతానండి, మీరు పాడండి. చిచి, నేను పాడినా పర్వాలేదు కానీ నువ్వు ఆడితే బాగుండదురా. ఆటకి ఆడదే కావాలిరా, అది శాస్త్రం. తెలిసింది బాబు, తెలిసింది. అరే మాయల్, తీర్చేయి అయ్యగారి కోర్కెల్. అశ్విని,
చేతులతో స్వాధీనం చేసుకున్నాను రామాను ఏ దేవస్తున్నో రమన్ రా కూనీకి వాడకు బచ్చ ఖుషికి వాడర అచ్చ ఖూనీకి వాడకు బచ్చ ఖుషికి వాడర అచ్చ కహో అల్లాహో అక్బర్ ఎరా ఆగిపోయారా మాలిష్ కానీ వెళ్ళారు కనిపించకుండా వెళ్ళిపోతే ఏమైపోతావే కాదు నువ్వే ఎలా మాట్లాడుతుంది నువ్వు లేకుండా నేను బతకలేనని నీకు తెలుసు కదరా తెలుసు వెళ్ళే ముందు ఒక మాట చెబుతున్నా నేను రా ఆగరా
ఈ కత్తి తీసుకుని ఆ గుండెలో పట్టేసి పోరా అమ్మా పోరా అమ్మా రాజు రాజు అమ్మా 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 ఏమిటి నీ నాటకం, ఎందుకు ఈ బూటకం? జగమే మాయా బజార్, మా బ్రతుకు మరో మాయా బజార్. తల్లి కన్న దైవమే లేదన్నావు, ఆ తల్లిని మించిన చల్లని తల్లిని ఇచ్చావు. కన్న అమ్మ బిడ్డనని చెప్పలేను, కన్న అమ్మ బిడ్డనని చెప్పలేను. తెలిసినమ్మ ఆశలు తెలుసలేను. భగవాన్, ఏమిటి నీ నాటకం, ఎందుకు ఈ బూటకం? జగమే మరో మాయా బజార్. మనసు మమత కలబోసి మనిషిని చేశావు, ఆ మమత చూపి గొంతు గోసే మృగమును మనిషన్నావు. అనుబంధం స్వార్థానికి బలి చేశావు, అనుబంధం స్వార్థానికి బలి చేశావు. ఎదిరించే నా చేతు కట్టేశావు. మాయలు చాలించు, పాపుల శిక్షించు, దీనుల రక్షించు. నీ చేత కాకపోతే నా కదిలే. జగమే మాయా బజార్, మా బ్రతుకే మరో మాయా బజార్. జగమే మాయా బజార్, మా బ్రతుకే మరో మాయా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నన్ను అన్యాయం చేయవద్దని వేడుకోవటానికి వచ్చాను గోవిందో. అన్యాయమా? అన్యాయం. దాని రంగు రుచి వాసన మా నాన్నకే తెలియవు, ఇక మనకెక్కడ తెలుస్తాయి అమాయకురాలు. నేను తల్లిని కాపోతున్నాను గోవిందో. మంచి శుభవార్త చెప్పావు, రేపు కనిపించు, మంచి పార్టీ ఇస్తాను. నేను పార్టీ కోసం రాలేదు. హాస్పిటల్ ఖర్చులు కదా. మన పెళ్లికి ముహూర్తం పెట్టించమని అడగటానికి వచ్చాను. పిల్ల? మన పిల్ల? అయ్యో సరళా, ఎవరైనా కన్ని పిల్లని పెళ్లి చేసుకుంటారు, కానీ తల్లి కాబోయే దాన్ని చేసుకుంటారా?
చేస్తాం గోవిందు. పైగా మనం శశిరేఖను పెళ్లి చేసుకుంటున్నాం గోవిందు. శశినే పెళ్లి చేసుకునేవాడివి, నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? ఇది రిహార్సల్, అది చేకు. అయ్యా అసలు దాన్ని ఎందుకు రానిచ్చేవరా? మగోడైతే రానిచ్చేవాడిని కాదు సార్, కానీ మరి అందమైన ఆడపిల్ల కదా అని. దేవుడు, దాని అవసరం నాకు తీరిపోయింది. అది బ్రతికి ఉంటేనే చేస్తాను. నేను బ్రతికి ఉండాలంటే అది చావాలి. మర్రా సిరే అంటే వాడి కాలికి తొడుక్కునే చెప్పు అనుకుంటున్నాడేమో. అరిగిపోగానే అవతల పడేయటానికి, ప్రేమించడానికి ఒకళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఇంకోళ్ళునా? తేలుస్తాను వాడి సంగతి, తేలుస్తాను. చూడమాయే, నీ పెళ్లి ఆ గోవింద్ గారితో దర్శించే పూచి నాది, ధైర్యంగా ఉండు. వద్దు బాబు, అది అయ్యే పని కాదు. ఇదిగో నా పవర్ నీకు తెలవదు. గోటితో పోనిద్దాం అనుకుంటున్నాను. అయ్యే పని కాదు, గియ్యే పని కాదని నన్ను రెచ్చగొట్టావో, గొడ్డలెత్తాను. ఇహ తర్వాత నెత్తులు వరదలే. నార్మల్గా ఇప్పుడు ఏమైందని అంత మాట్లాడుతావు? లేకపోతే ఏంటమ్మా? ఏదో పాపం అమాయకపు ఆడపిల్ల ఆపదలో ఉంది కదా అని ఆదుకుని ఇంటికి తీసుకొచ్చి నీ బతుకు బాగు చేస్తానమ్మా అంటే అయ్యే పని కాదు, గీయే పని కాదని చేపనాథాలు పెడుతుంది. కోపం రాదంటే చదివేరా, ఆ పిల్ల అమాయక పిల్లని నువ్వే అన్నావు కదా, ఊరికి చివరి దుఃఖం ఏంటి? చూడమ్మా, నా బిడ్డ మాట అనేటట్లకి దానికి తిరుగులేదు. మీ వాళ్ళు ఎక్కడున్నారో ఏటో ఎవరో ఎవరాలని చెప్పావంటే ఆడ తీసుకొని నేను అక్కడ దింపేస్తాడమ్మా. నాయమ్మ వద్దమ్మా, మా వాళ్ళకి నా మొహం చూపించలేను. అమ్మమ్మ, ఆడపిల్ల ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వచ్చింది అంటే మళ్ళీ జంటగానే ఆ ఇంటి అడుగు పెడుతుంది. అంతవరకు నీకు ఆడపిల్లలు లేని ముచ్చటా తీరుతుంది, నాకు చెల్లెళ్ళు లేని లోటు తీరుతుంది. నా తల్లే ఉడుకోమ్మ, నా తల్లే, నా తల్లి. నీళ్ళేసుకున్న పిల్లని చంపించేసావు కదయ్యా, ఆ పాపం ఊరికే పోతా? సరళ కామిని పిశాచమైంది. నిన్నే కాదు, నువ్వు చేసుకోబోయే పిల్లని కూడా వదిలిపెట్టవు. అంటే అంటే నువ్వు పెళ్ళాడేది శశినే అయినా నీ గంటకి సరళలాగే కనిపిస్తుంది. ఆ చేతనే నాకు కూడా బొట్టు పెట్టానమ్మా. అప్పుడు కనిపించిన వాడి మళ్ళీ ఇప్పుడు కనిపించావన్నమాట. బాగున్నావు బాబు? హలో బ్రదర్, సమయానికి వచ్చావు. ఇవాళ నా బర్త్డే. చీరే తీసుకో బాబు. హ్యాపీ బర్త్డే టు యూ. ఇంగ్లీష్ కూడా మాట్లాడిస్తున్నావే? ఈ మధ్యన ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నాను. నేను విచిత్రమైన సమస్యలు ఎదుర్కొన్నాను బ్రదర్, దాని పరిష్కారం అంటే నువ్వే చెప్పాలి. ఏంటది, మళ్ళీ అన్నది ఎవరాడుకొచ్చాడా? అట్లాంటిది కాదు, కానీ అట్లాంటిదే. నాకు మేనమా ఉన్నాడు, ఆయనకు కూతురుంది, పేరు శశి. పేరు ఎంత బాగుంటుందో, పిల్ల ఎంత బాగుంటుంది, ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావు అంతే. అంతే మరి,
అంతేకాదు ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. సరే వాళ్ళ అమ్మాయికి వేరే సంబంధం చూశారు అవునా? కరెక్ట్. అన్ని తెలిసినట్టు మాట్లాడతావే? ఏముంది బ్రదర్, మామూలే తెలుగు సినిమా కదే కదా. సరే ఆ పెళ్లి ఆగిపోవాలి, ఆ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి అంతే కదా. అంతే బ్రదర్. చూడు వాళ్ళు ఏ లగ్గం పెట్టారు, అదే లగ్గానికి అమ్మాయితో నీ పెళ్లి జరిపించే కూర్చి నాది. మరి మా అడ్రస్ చెప్పరా? అక్కర్లేదు, అందరి అడ్రస్లు మాకు తెలుసు. సాయంకాలం మా దగ్గర రావాల్సిందే కదా. వస్తా సార్, చాలా పనులు ఉన్నాయి. జై హనుమాన్. రాయర్ బాబు. లీడర్ గారు ఫోన్ చేస్తున్నారు, కూర్చోండి. లీడర్ బాబు గారితో పని ఉండి వచ్చాను. అవును, నువ్వెందుకు వచ్చా? లాయర్ గారితో పని పడి మాట్లాడదామని వచ్చా. పని ఏదో నాకు తెలుసులేరా? నా తండ్రి తర్వాత తండ్రి అంతకోరు నానమావ గారు అని వరసలు కలపడానికి వచ్చావా? నాకు అన్ని తెలుసులేరా? నీ ఓళ్ళు ఎవరో తెలుసుకున్నావు, నన్ను ఎర్రు బాబులు దాన్ని చేసి ఇంట్లో కూర్చోబెట్టావు. ఎరా అమ్మా, ఈ పెద్దంతోళ్ళు నా వాళ్ళు అని ఒక్కనాడన్నా ఒక్క మాట చెప్పావంట. ఎరా గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోదాం అనుకున్నావంట్రా? ఇవే పేటర్ బాబుతో మాట్లాడదామని వచ్చా. ఎవడో తెచ్చి అమ్ముతుంటే ఈ ఐదేళ్ల పొట్టవాడిని కొన్న పాపానికి ఆడ అయిన వాళ్ళందరికీ దూరం చేసి నా ప్రాణంలో ప్రాణంగా ఇన్నేళ్ళు పెంచిన పాపానికి చెప్పాడు చెప్పండి బాబు అని. ఇన్నేళ్ళు జైల్లో పెడతారు, ఎంత దూరమార వేస్తారు అయ్యని అయ్యని ఆ లెక్కలు చెప్పండి బాబు అని అడగడానికి వచ్చా. అమ్మా, అంతంత మాటలకే నాకు ఏడుపు వస్తుంది. బిడ్డను ఏడిపిస్తారా ఎక్కడన్నా? అమ్మా, నేను వాళ్ళ బిడ్డనని వాళ్ళతో చెప్పని, నా మీద ఒట్టు. ఒరే రాజు, ఒరే ఆ వేసే ఒట్టేది నా మీద అయినా. ఒరే రాజు, నువ్వు ఎక్కడున్నా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలిరా, అదే రాయి పెంచడం కోరిక. ఒరే ఎప్పటికైనా మీరు మీరు ఒకటేరా అంతే. అమ్మా 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 అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. అమ్మా అమ్మా అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. రాజు అమ్మా రాజు, నువ్వు పగలు కూడా కళ్ళగంటావా? అదేం కాదు బాబు, నేను జ్ఞాపకం వస్తాను. సరే గాని నీ కథ అంతవరకు వచ్చింది. నాయర్ బాబు. అదేనయ్యా, నీ తల్లిదండ్రులు ఎవరో ఏమిటో? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి బాబు, ఈలోగా కొత్త పనులు వచ్చి పడ్డాయి. అవును బాబు, నాకు తెలియగలుగుతాను. వయసులో ఉన్నాళ్ళు వరసైన ప్రేమించుకోవడం తప్ప అండి. అన్నితో ఎవరన్నారు? ఎవరో అయితే ఎందుకు ఎందుకండి రావటం? బాగా చదువుకున్న వారు, 10 మందికి చెప్పాల్సిన వారు మీరే అడ్డు పెట్టేశారంట. ఆ సంగతి ఏంటో కనుక్కుందామనే వచ్చాను. ఓహో, నువ్వు వాళ్ళ తరఫున వకాలు తప్పించుకొని వచ్చావా? మై లర్నెడ్ కౌన్సిల్ ఫర్ ది డిఫెన్స్. అంటే ఏంటండి? అంటే నాయన, తండ్రి నీతో చాలా చాలా విషయాలు మాట్లాడాలి, నాతో రాని ఇంగ్లీష్ లో అర్థం. ఆ సతంగం అంతా సగంలో జరుగుతున్నట్టేనా? ఈ ఒక్కరోజు గడిస్తే గన్నం గడిచినట్టే, రేపెలాగో పెళ్ళైపోతుంది కదా. అప్పటిదాకా నీ కూతురు బుద్ధిగా ఉండట్లేదు. చూడు, ఆ సతంగం ఏదో పూర్తి అవగానే గదిలో పెట్టి తాళం వేసి గది ముందు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాను. బందోబస్తా ఎందుకండి? చూస్తావుగా, వీరుడు వచ్చే వేళైంది. రావో వీరుడు, నీకోసమే ఎదురు చూస్తున్నావు. మన గోవిందుకు బాడీ గార్డ్ అని చెప్పానే అతనే ఇతను. అమ్మాయి గది ముందు బందోబస్తు కని పిలిపించాను. చూడాయినా, అమ్మాయి బుద్ధిగా ఉన్నా ఆ విజయగాడు ఒట్టి పోకిరి వెధవ. ఏ క్షణాన్ని వచ్చి ఏం గొడవ చేస్తాడని భయంగా ఉంది. మా పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల్లో ఉన్నాయి, ఎలా కాపాడతావో ఏమో. అయ్యగారు అన్ని చెప్పారమ్మా, మరేం భయం లేదు. నేనేం చేస్తానో చూస్తారుగా. విజయబాబు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, వెళ్ళు. అమ్మో, ఈలోగా అమ్మ నా కోసం వెతికితేను? అందుకనే ఈ శిశి ఈ గదిలోనే ఉంటుంది. అంతేకాదు ఆ గోవింద్ పెళ్లి ఈ శిశితోనే జరుగుతుంది. సరేనా, వెళ్ళు. కానీ అవతల కొంపలు అంటుకుంటున్నాయి.
ఎవరి కొంప? మీ కృష్ణమూర్తి మా కొంప. కానీ అక్కడతో ఆగదు, ఆ మంట అత్తత్తా వచ్చి మీ కొంప అంటుకుంటుంది. అయ్యో బాబాయ్ బాబాయ్, మర్రే గనక నువ్వు రంగంలో దిగిపోతే నీ బతుకు నవ్వుల పాలైపోద్ది. నేనేమైపోయినా పర్వాలేదు, నా బ్రతుకు మాత్రం నవ్వుల పాలు కాకూడదు. నన్ను రక్షించి నిన్న అడుగు పట్టుకుంటా. అబ్బా విను, నువ్వు పెళ్ళాడాలనుకుంటున్న శశిని మరొకడు ఎత్తుకుపోబోతున్నాడు. ఎవడు? ఎవడు వాడు? ఒక మగాడు. మరి నేను అదే తేరాలి ఇప్పుడు. త్వరగా తెలిచేది ఇప్పుడు. ఆ విజయ్ అనే దేవాంతకుడు శశిని ఎత్తుకుపోక ముందే నీ పెళ్ళాన్ని నువ్వే ఎత్తుకుపో. నీ నాన్న పెట్టిన ముహూర్తం కంటే ముందే ఆ మూడు ముళ్ళు వేసాయి. వేసేస్తా. బాగా జ్ఞాపకం పెట్టుకో, శశి నీ కంటికి శశిలా కనిపించదు, సరళ్లా కనిపిస్తుంది. అబ్బా సరళ భూతమై శశిని పట్టుకుందని చెప్పాను కదరా మగట. మర్రా మర్రా, అమ్మా శశి, ఏది శశి? అయ్యో ఎవరి కొంప మునిగింది? ఏం జరిగింది? అమ్మాయి కనిపించడం లేదు. ఎవరు బాడీ గార్డ్ శశిరేఖ? ఏది అమ్మా కట్టి మావయ్య, నా భార్య నేను ఎత్తుకుపోతున్నాను. వాట్ నాన్సెన్స్! కుళ్ళు పెళ్లి చేసుకుని వస్తాం సరా. ఈ ఘనకార్యం చేస్తున్నందుకు ఆనందించండి, తిరిగి రాగానే ఆశీర్వదించండి. మర్రా ఇట్లు గోవిందు. ఇదెక్కడ తిక్క మేళం అండి? కాబోయే పిల్లని ఎవడన్నా ఎత్తుకుపోతాడా? ఈ సంగతి మన బంధువులు తెలిస్తే మన పరువు ఏం కాను. బంగారం లాంటి పిల్లని చివరికి వెర్రి వేద చేతుల్లో పెట్టాల్సి వచ్చింది. ఎస్టేట్ దావా పోయినట్టు ఊరికి శోకాలు పెట్టకు, ముందు ఏం జరగాలి అర్జుడు. ఏమయ్యా బందోబస్తు, ఇదంతా నీకు తెలిసే జరిగిందా? ఏం చేయమంటారండి, వచ్చింది యజమాని గారు పెట్ట, అడ్డుపడితే నా ఉద్యోగం పోతుందేమోనని ఇలా చూస్తూ కూర్చుండిపోయాను. ఉద్ధరించావులే చూడు, ఈ జరిగిందంతా బావగారికి చెప్పడం మన ధర్మం. జరగవలసిన కర్మకాండ ఆయన నిర్ణయం ప్రకారం చేద్దాం. పదా పదా. వెళ్ళిపోతానన్నావు కదరా, మళ్ళీ గోడ కొట్టిన బంతులా తిరిగి వచ్చేసావే. నాగులు గారు మిమ్మల్ని మోసం చేశాడు దొరా. అవును దొరా, వాడు పనిలో పెట్టాడు ఆ భీముడు. వాడు మేనల్లుడు కాదు, కళ్ళు కొట్టు కాంతమ్మ కొడుకు, వాడి పేరు రాజు. ఆ నాగులు గారు నాతో ఎందుకు నాటకం ఆడాడో తెలుసుకుంటా. వాడు ద్రోహం చేశాడని తెలిస్తే వాడికి ప్రోగ్రాం పెట్టేస్తా. ఈలోగా ఆ రాజుగాడు అదే ఆ భీముడి గారి ప్రోగ్రాం నువ్వు చూసుకో. చూతుందరా అయ్యా. మీ అయ్యగారు ఎక్కడ? అయ్యగారు లేరు బాబు, గెస్ట్ హౌస్కి వెళ్ళారు. గెస్ట్ హౌస్? అది ఎక్కడ ఉంది? నన్ను చూపించమంటారా? తగలాడు. డబ్బు కక్కుర్తి పడే యదవనే గాని ప్రాణాలు తీసే గుణం నాలో లేదండి. ఆడు బతకాలని రాసుంది, బతికిపోయాడు. అందుకని ఆ రాజుగాని నీ మేనల్లుడని చెప్పి నా గుండెల మీద కొంపటి పెడతావరా? ఏం పాపం, పాత పాపాలన్నీ పీకట్టేసుకుంటున్నాయా? నా అన్న కొడుకు పక్కలో బల్లెం అవుతాడని ఆనాడే అనుకున్నాను. ఆ భయంతో వాణ్ణి చంపమని నీకు అప్పగించాను. వాణ్ణి బతికించి నా బతుకు మీద దెబ్బ కొట్టావు. బతుకు మీద దెబ్బ కొట్టి మళ్ళీ భయపెడుతున్నావు. నాతో విరోధం పెట్టుకున్న వాడెవడో బతకూడదురా. వాడికి ప్రోగ్రాం పెట్టేటివే నా ఆచారం. ఎప్పుడే ఆ దేవుడు నన్ను సెటపడుతుందనుకున్నా, అది ఎప్పుడో రావాల్సింది. ఎవరుంది?
ఇప్పటికైనా అర్థమైందా మీ అన్నయ్య ఎంత దుర్మార్గుడు? పాపిష్టిదాన్ని, పిల్లని తొందరపడి దిక్కుమాలిని సంబంధానికిచ్చేదాన్ని. నన్ను క్షమించండి. ముహూర్తం వేళకి మీరు కృష్ణ మందిరానికి వచ్చేయండి తొందరగా. అలాగే బాబు. శుభకార్యం జరగబోతుంటే కన్నీళ్లు పెట్టుకోవచ్చా? పదండి. అక్కడ రాజు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. ఎక్కడ వదిన? మన కృష్ణ మందిరంలో. ఇంతకీ రాజు ఎవరండి? గోవింద్ బాడీ గార్డ్ భీముడు అనేవాడు లేడు, వాడే ఈ రాజు. నాకు ముద్దుల మేనల్లుడు, మా అక్కయ్య పెద్ద కొడుకు. అడుగు, మాటల్లోనే వచ్చాడు. కృష్ణుడు చెప్పింది నిజమేనా? వాణ్యాడు క్షమించమ్మా. రాజు, అది నా ఆజ్ఞాకయ. అదేగాక పెంచిన తల్లి మీద ఉన్న మమకారం, ఆ రుణానుబంధం నీ బిడ్డను కట్టి పారేసి. అప్పుడే అనుకున్నా వీడు అజ్ఞాతంలో ఉన్న హనుమంతుడు అని. నా తండ్రి, నూరేళ్ళు వద్దులరా. లాయర్ బాబు, తప్పు తప్పు. మాన బాబు, పాపం ఎవరో పెద్ద మనిషి నన్ను రక్షించబోయి తన లారి కింద పడ్డాడు. తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చాను. అసలు యాక్సిడెంట్ ఎందుకైందంటే పోలీసు వాళ్ళు నన్ను పట్టుకున్నారు. అది నా డిపార్ట్మెంటు, నాకు వదిలే. నువ్వు వీళ్ళని తీసుకెళ్లి మీ తమ్ముడు పెళ్లి ఏర్పాట్లు చూసుకురా. నేను అన్ని అడ్జస్ట్ చేసుకొని వస్తాను. వస్తాక ధృవందే రాజా వరుణో ధృవం దేవో బృహస్పతి ధృవంత ఇంద్రశ్చాగ్యస్య రాష్ట్రం దారయతాం. అయ్యా, కన్యారాతను పిలిపించండి. వస్తుంటారు కానివ్వండి. నన్ను దగా చేసి పెళ్లిళ్ళు పుణ్యకార్యాలు చేసుకుందాం అనుకుంటున్నారా? ఈ కళ్యాణ మండపాన్ని మీ కళ్ళ ముందే బూడి చేస్తాను. నాకు కావాల్సింది నువ్వేరా? ఆనాడు నా చేత్తోనే నీ పీకి నులివేసుంటే నాకు ఈ తలవంపులు వచ్చిండేవి కావు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదన్నారు, అది శాస్త్రం. దేవుణ్ణి తలుచుకో. నీకు దమ్ముంటే నన్ను కాస్తురా. ఆ ముద్ర శుభ తుపాకీలో ఆకరకుంటుందక్కా కాంతి. అమ్మా, నువ్వు అడ్డు తప్పుకోమ్మా. బాబు వద్దురా, వద్దురా నాయన. ఒరే, ఇన్నాళ్ళు నీ కన్న తల్లికి నేను దూరం చేసి నేను ఎంతో పాపం చేశాను రా. ఒరే నాయన, ఆ తల్లి కోసం నన్ను బతకాలరా బాబు. వాణ్ణి కన్నది నేనమ్మా, కానీ కంటికి రెప్పలా పెంచి నన్ను మరిపించావు. నువ్వే వాడికి నిజమైన తల్లివి. నువ్వు దేవతవమ్మా. మా వంశాన్ని నిలిపిన ఇలా వెలుపువి. నీకే కీడు రాకూడదమ్మా, రాకూడదు అమ్మా. ఇదిగోనమ్మా, నీ బిడ్డ నీకు అప్పచేస్తున్నానమ్మా.
ఈ దుర్మార్గుడికి రాత కనుక నేను వెళ్ళి అవుతాను. రైడు నమ్ముకోవచ్చు. చావటానికి మీరందరూ పోటీ పడచ్చేమో కానీ చంపడానికి నేను వెనకాను. అందరినీ కలిపి అంతం చేస్తాను. మీ తుపాకీలో ఉన్నది ఒకే ఒక చోట. నమ్ములంటే నన్ను కాల్చరా, ఆ తర్వాత మా రాజు నిన్ను సజీవంగా కాల్చేస్తాను. లేదా నన్ను కాల్చు, మా బ్రదర్ నిన్ను చీల్చేస్తాడు. చాయిస్ నీదే. ఏం జరిగినా నీ చావు ఖాయం. కాల్చరా? కాల్చు. అల్లా అక్బర్. అరే మాయల్, వీడి చేతికి వేసాయి బేడిల్. అరే రై, ఒక్క అనిపిస్తే విశ్వాసాన్ని తిట్టినట్టు అవుతుంది. గాడిద అంటే దాని ఓర్పును అవమానించినట్టు అవుతుంది. ఒక్క కుటితో నిన్ను చంపుతామంటే గురువు వాటిని అడ్డం పడుతోంది. అందుకే ఏం చేయకుండా వదిలిపెడుతున్నాను. పో. అక్క చూడు. శాంత, శాంత అన్నయ్య, శాంత శాంత. వీడు మన రాజు, మన పెద్దబాబండి. బాబు నాన్నగారు నాయనా, మీరు వెళ్ళేటప్పుడు నా కడుపులో ఉన్న చిన్నబాబు విజయ్. విజయ్ తమ్ముడు దయ వల్ల పోయిన జ్ఞాపక శక్తి కొడుకు వల్ల వచ్చింది. అన్నీ చెప్పి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను. ఆనాడు ట్యాక్సీలో నిన్ను గుర్తుపట్టినప్పుడు శక్తి ఉంది కూడా నన్ను నేను రక్షించుకోలేకపోయా. ఎందుకో తెలుసు, తోడబుట్టిన వాడే ప్రాణాలు తీయాలనుకున్నప్పుడు బ్రతికేం ప్రయోజనం అనుకున్నాను రా. కానీ ఆ దేవుడు నా ప్రాణాలు తీయలేదు, మతి పోగొట్టాడు. మళ్ళీ ఆ దేవుని దయవల్ల పోయిన మతి తిరిగి వచ్చింది. పోరా పో. ఆత్మీయతకు అసలైన అర్థం ఏమిటో తెలుసు. మన తండ్రి ఆత్మశాంతికి నేను విడిచిపెడుతున్నాను. పోరా అప్పో. ఎక్కడికైనా పోయి బుద్ధిగా బ్రతు. అయ్య బాబు, అయ్య బాబు, అయ్యగారు, అయ్యగారు, మా అయ్యగారు తేలిగా పోకూడదండి. ఆయన పరమ కూనికోరేండి, కంటితో చూసిన సాక్షికాలు ఉన్నాయండి. ఈ నీళ్ళారు ఉప్పు పూసి తిన్నాను కదండి, వారిని పోలీసులకు అప్పచెప్పాలే గాని పొమ్మ నిలిచిపెడితే న్యాయం ఊరుకోదండి. రాత కంటే హెచ్చు వరమీదు దైవం, చేత కంటే హెచ్చు వ్రాత కాదు. వ్రాత కజుడు కర్త, చేత కుత కర్త, విశ్వదాభిరామ వినురవేమ. తండ్రి అంత వాణ్ణి, పెదనాన్న నేను ఉన్నానుగా. ఎడ అయ్యా, మించిపోతుందండి. అయ్య బాబు పెళ్ళి. మాంగళ్యం కందునాడా పవ జీవన హేదునా, సండే భద్రాని దుభగే సంజే భద్రదాంతదం. ఓ భారతీయుడా, ఈ సృష్టి ఎందలి చరాచర భూతములు మాయయందు పుట్టి ఆ మాయయందే లయించుచున్నవి. అట్టి మాయాశబలిత బ్రహ్మమందు కల్పింపబడిన ఈ బ్రతుకులన్నీ ఒక మాయాబజార్.